ప్రెసిడెంట్ పాస్ట్ గారు అమ్మా ప్రెసిడెంట్ అమ్మా బావునారా అన్నన్ పాస్ట్ గారు ఈ రోజు మూడు పాటలు ఉన్నాయి మా రిలీజ్ కి అబ్బా ఎవరెవరి పాస్ట్ గారు అఖిల్ ఒకటి సునీల్ గారు ఒకటి అమృత దయ ఒకటి అన్నీ ఒకేసారి తయారే అయితే సునీల్ గారిది ఇక్కడ చేసేస్తాం లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో అఖిల్ది అమృతాది మ్యూజిక్ క్లాస్ లో 9:30 కి అమృతరాజు గారు ఆశగండి అమ్మా ప్రైజ్ లేండి రాజశేఖర్ రాజేష్ అమ్మా ప్రైజ్ లేండి భాస్కర్ గారు ప్రైజ్ లేండి ప్రైజ్ సార్ అందరికీ వందనాలండి వందనాలు ప్రైజ్ రాక్ అమృతరాజు గారు ప్రైజ్ లార్డ్ ఓకే రాజశేఖర్ మీరు అమ్మా చెప్పండి అమ్మా త్వరగా నేను ఫేస్బుక్ లైవ్ సహదేవరావు గారికి మీరు ఏదో టైప్ చేసి పెట్టమన్నారు పాస్టర్ గారి ఆయన పాట ఆయన పాట ఆయనకి ఎన్ని సార్లు ఫోన్ చేసినా అవలేదు పాస్టర్ గారి సరే ఆయన వస్తున్నారు కదా మాట్లాడండి ఇప్పుడే పాస్టర్ గారి అంటే ఇప్పుడు మాట్లాడే అవసరం అయితే ఇప్పుడు చెప్తుంటే రాసేసుకోండి సరే పాస్టర్ గారి రాసేసుకొని అయితే రాజేష్ గారు మాట్లాడుతున్నారు అదే మీ పాట అండి అయ్యో మ్యూట్ అయిపోయింది సార్ మ్యూట్ అయిపోయింది సార్ సార్ చెప్పండి మీ పాటలు ఇప్పుడేనా నాతో స్టార్ట్ చేస్తావా మీతోనే స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఉండండి ఫేస్బుక్ లైవ్ చేస్తే ఇలా మాట్లాడుతున్నాను అలాగేనండి అలాగేనండి చెప్పండి బ్రదర్ సహదేవరావు అన్నయ్యతో ఒకసారి మాట్లాడతానండి అలాగేనండి మాట్లాడండి మాట్లాడండి అన్నయ్య మీకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా మీ ఫోన్ కలవట్లేదు అన్నయ్య పాస్టర్ గారు పాట టైప్ చేయమన్నారు కదా మైక్ ఆన్ చేసుకోండి సహదేవ గారు మైక్ ఆన్ చేసుకోండి స్క్రీన్ టచ్ చేసి మైక్ బొమ్మను ముట్టుకోండి స్క్రీన్ టచ్ చేయండి ఏలేదు మీరే నేర్చుకోండి అందరు మాట పిలవద్దు మీరే నేర్చుకోండి స్క్రీన్ టచ్ చేయండి కిందన మైక్ బొమ్మ ఉంటుంది అది ముట్టుకోండి ఓకే చెప్పండి ఎలాగో ఆయనకి అన్నయ్య ఒకసారి మీ ఫోన్ తో ఈయనకి కానీ నాకు కానీ మిస్డ్ కాల్ ఇవ్వండి అన్నయ్య అమ్మా అన్నయ్య మీ ఫోన్ ఎన్నిసార్లు చేసినా కలవలేదు ఒకసారి మీ నెంబర్ మీ ఫోన్ తో ఈయనకి కానీ నాకు కానీ మీరు మిస్డ్ కాల్ ఇస్తే నేను మీకు ఆ పాట పంపించండి వాట్సాప్ లో అలాగమ్మా నేను మీకు టైప్ చేసి ఇస్తాను అన్నయ్య అలాగే తల్లి అలాగే తల్లి ఓకే అన్నయ్య నిన్న చేసి అయిపోయిన తర్వాత చేస్తానమ్మా సరేనమ్మా జూమ్ అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ అండి బ్రదర్ అయ్యగారు ప్రైజ్ లాడ్ అయ్యగారు వందనాలండి ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ అమ్మా అందరికి ప్రైజ్ లాడ్ అయ్యగారు ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ అండి ప్రైజ్ లాడ్ అండి ప్రైజ్ లాడ్ సార్ ప్రైజ్ లాడ్ సార్ సార్ ప్రైజ్ లాడ్ అండి రాజశేఖర్ ఒకసారి ఇంకా ఎవరైనా పరిచయం చేసుకోవాల్సి వస్తే పరిచయం చేయించుకోండి అవునండి చంద్రశేఖర్ గారు మీరు పరిచయం చేసుకున్నారా ఒక పని చేయండి ఇప్పుడు మీరు ప్రార్థన చేసి పరిచయం చేసుకోండి సార్ మీరు ప్రేయర్ చేయండి సరే సార్ ఓకే సార్ దేవుని స్తోత్రాలు మ్యూట్ చేసుకోండి అందరూ మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసుకోవాలి దేవుని స్తోత్రాలు దైవజనులకు అలాగే చేరు వచ్చిన బ్రదర్స్ కి అందరి సిస్టర్కి అందరు కూడా ఏసీనామలో వందనాలు తెలియజేస్తున్నాను నా పేరు చంద్రశేఖర్ ఎక్కువది ప్రకాశం డిస్టిక్ అనమాట చీరాల దగ్గర కేశవరపూడి అనేసి విలేజ్ అనమాట అయితే యాక్చువల్ నేను ప్రజెంట్ అయితే అబుదాబిలో ఉన్నాము సుమారు ఒక నెల రెండు నెలల నుంచి అంటే మా పిల్లలు ఇద్దరు పిల్లలు అంటే జోయల్ అండ్ జోయన్ ఇద్దరు పిల్లలు అండ్ సిస్టర్ కూడా ఏంటంటే ఈ సండే స్కూల్ జాయిన్ అవ్వడం జరిగింది ఇది సండే స్కూల్ లిరిక్ కావచ్చు నెక్స్ట్ సండే స్కూల్ టీచింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు వాటిలో అటెండ్ అయ్యారు ప్రజెంట్ కూడా వాళ్ళు ఆల్రెడీ జరుగుతూ ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నాయి మన నలుగురులో వాళ్ళ ముగ్గురు ఆల్రెడీ వాళ్ళు దేవుని కృప బట్టి కంటిన్యూ అవుతూ ఉన్నారు ఇంకా ఇద్దరు పిల్లలు అయితే మ్యూజిక్ లో కూడా జాయిన్ అయ్యారు కీబోర్డ్స్ కావచ్చు లేదా గిటార్ కావచ్చు దీని ముందు యాక్చువల్ ఏంటంటే నేను
నాకు తెలుసు ఒక 6 నెలల క్రితం 1 సంవత్సరం క్రితం నేను ప్రార్థన చేయడం జరిగింది. ఏమిటంటే ఎన్నో సంవత్సరాల నుంచి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ పిల్లలకి ఏదైనా మ్యూజిక్ నేర్పిద్దాం నేర్పిద్దాం అని అనేసి ప్రయత్నం చేయడం అయితే జరిగింది. కానీ అది అట్లా పోస్ట్ పోన్ అయిపోతూ ఉంది. ఎక్కడ కూడా సరైన గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏంటంటే సరైన టైమింగ్స్ కానీ కుదరట్లేదు. ఇంకా సరే ప్రార్థన చేద్దాం అనేసి ప్రార్థన చేయడం జరిగింది. దేవుని కృప బట్టి ఆ యొక్క దేవుని ప్లానింగ్ కావచ్చేమో ఆ యొక్క వీళ్ళ పిల్లలు యొక్క దీంట్లో జాయిన్ అవ్వటము, దాని తర్వాత లిరిక్స్ నేర్చుకుంటూ ఉండటము, మ్యూజిక్ క్లాస్ స్టార్ట్ అవటము అట్లా జరిగింది. దేవుని స్తోతి. యాక్చువల్గా కీబోర్డ్ ఎప్పుడో కొన్ని ఉంచాం అనమాట. సుమారు నా దేశ కీబోర్డ్ కొని మేబీ 2 సంవత్సరాలకు ముందే కీబోర్డ్ కొనేసి రెడీగా ఉంచాము. తర్వాత ఎప్పుడైతే మన పాస్టర్ గారు సాలేం పాస్టర్ గారు ఎట్లా మ్యూజిక్ కూడా స్టార్ట్ చేస్తున్నాము ఇట్లే పరిస్థితి అన్నప్పుడు పిల్లల్ని ఇద్దరు నేను జాయిన్ చేయడం జరిగింది. కీబోర్డ్ ఒకటి, మళ్ళీ గిటార్ కూడా స్పెషల్ కొని మళ్ళా గిటార్ ఒకరికి కీబోర్డ్ ఒకటి జాయిన్ అయ్యింది. వాళ్ళందరూ కంటిన్యూ అవుతున్నప్పుడు యాక్చువల్ ఏంటంటే ఈవినింగ్ టైం నేను కొద్ది బిజీగా ఉంటాను. అయితే వీళ్ళు ఏమన్నారంటే ఇది ఆల్రెడీ 1 వీక్ ప్రోగ్రామే, ఈ లిరిక్స్ గురించి 1 వీక్ ప్రోగ్రామ్, మీరు అటెండ్ అవ్వండి అన్నప్పుడు ఎట్లాగైనా అటెండ్ అవుదాం, 1 వీకే కదా ఎట్లా టైమ్ స్పెండ్ చేద్దాము అని. ఇక్కడ టైమింగ్స్ వచ్చేదాన్ని డిఫరెంట్ టైమింగ్స్ అనమాట. నేను ప్రజెంట్ అబుదాబీలో ఉన్నాను కాబట్టి ఏంటంటే 6 to 7:30 సరే 1.5 అవర్ ఎట్లాగైనా అటెండ్ అవుదాం అనేసి ఇంకా జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. మొదటి రోజు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మొదటి రోజు ఆ లెటర్స్ ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే యాక్చువల్ ఆ లెటర్స్ మర్చిపోయా మీకు మనందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ఈ యొక్క తెలుగు లెటర్స్ ఏంటంటే మాట్లాడుకోవడం కానీ దాన్ని పర్టికులర్గా రాసి దాన్ని మళ్ళీ చదివి మళ్ళీ దాన్ని జ్ఞాపకం ఉంచుకొని దాన్ని మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకొని అట్లా చేయడం అనేది మనకి నా ఊరికి నాకైతే కొత్తగా అనిపించింది. మళ్ళీ ఆ లెటర్స్ అనేవి రాసుకోవడము, దాని తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ రాసు చాలా మంచిగా అనిపించింది. దాంట్లో క్లాస్ కానీ ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్ కానీ చాలా ఇంట్రెస్ట్ అనిపించింది అనమాట. సరే ఇక ఆ యొక్క లిరిక్స్ నేర్చుకొని పాటలు రాయడం ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే 1 వీక్ ప్రోగ్రామ్ కాబట్టి, అంటే 1 వీక్ ప్రోగ్రామ్లు అటెండ్ అవుతే పాటలు రాయగలుగుతామా అన్న డౌట్ అయితే నాకుంది, ఇప్పుడు కూడా ఉంది. కానీ ఏంటంటే ఫస్ట్ సెకండ్ క్లాస్ విన్న తర్వాత కొద్దిగా ఆహా లేదా ఇవి పదాలు మనం నేర్చుకోవాలి, ప్రాసెంట్ ఇది అని ప్రాసెంట్ ఏంటి అంతి ప్రాసెంట్ అంటే ఆహా ఈ పదాలను బట్టి మనం రాయాలని ఒక రకమైన అభిప్రాయం అంటే ఒక నమ్మకం కుదిరింది అనమాట. అంటే విత్ ఇన్ 1 వీక్లో కూడా పాటలు రాయగలుగుతారా, అంటే ఆ విధంగా రాయగలుగుతామా అన్న డౌట్ అయితే నాకు 2 డేస్ క్రితం 2 క్లాసులు అటెండ్ అవ్వకముందు ఉంది. అయితే ఈ 2 క్లాసులు విన్న తర్వాత కొద్దిగా ఆ డౌట్ అయితే కొంచెం డౌన్ అంటే ఆ రాయగలుగుతామేమో అని అనిపిస్తుంది. కాబట్టి దేవుడు ఈ విధంగా నడిపిస్తా ఉన్నారు, చాలా మంచి జరుగుతుంది. కాబట్టి దేవుడు మరొక కొత్త అండ్ యాక్చువల్ ఏంటంటే ఎంతవరకు అలాంటి ప్రయత్నం చేయలేదు. సుమారు దేవుని నమ్ముకొని జస్ట్ అది ఒక 15-20 ఇయర్స్ పైన దేవుని అంగీకరించడం జరిగింది. ఏసైని అమ్మవారి మనసు రక్షణ పొందడం జరిగింది. ఆ యొక్క లాస్ట్ 15-20 ఇయర్స్లో ఫస్ట్ టైం అనమాట నేను పర్టికులర్గా ఏంటంటే ఈ దీనికోసం అనేసి స్పెండ్ చేస్తూ రాయడం ప్రయత్నం చేస్తూ ఫస్ట్ టైం అనమాట లైఫ్ అంటే ఈ యొక్క దేవుని ఏసైని అంగీకరించిన తర్వాత చాలా ఒక రకమైన నూతన అనుభవం అనమాట. దేవుని స్తోత్రం అంటే ఇంకా ఏదో ఒక నూతనమైన అనుభవంలోకి దేవుడు తీసుకెళ్తున్నారు. ఒక రకమైన నూతన వే అనుకోవచ్చు. ఎంతవరకు ప్రయత్నం చేయలేదు, ఇంకా ప్రయత్నం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఏది ఎలాంటి కోవిడ్ ఇలాంటి పరిస్థితుల్లో సిచ్యువేషన్లో దేవుడు ఎలాంటి సిచ్యువేషన్తో నడిపిస్తూ ఉన్నారు అందరి బట్టి దేవుని వందనాలు. ఇలాంటి అవకాశం ఇచ్చిన దైవజనులకు, సలాం ఫస్ట్ గారికి, అలాగే మన బ్రదర్ రాజేష్ గారికి, అలాగే చేరువచ్చిన బ్రదర్స్ అందరు కూడా మరొకసారి ఏ సినిమాలో వందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతమైన దేవుడా, మీకు వందనాలు స్తుతనాలు తెలుపుతున్నాం తండ్రి. మీకు అత్యున్నత కృప చొప్పున తెలుగు సజీవ లెక్కలు ఉన్నందుకు దేవా మీకు వందనాలు. ప్రతి దినం మా పట్ల కృపను అనుగ్రహిస్తూ ప్రభా దేవా కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ మీరు పోషిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతనాలు వందనాలు. దేవా ఈ లిరిక్ క్లాసుల ద్వారా తండ్రి మమ్మల్ని అనేక నూతనమైన అనుభవాల ద్వారా మేము నడిపిస్తున్నారు నమ్ముచు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నిజంగా ప్రభా దేవా మీరు మాకు ఇస్తున్న తండ్రి సదేవ మీ యొక్క మాటలను బట్టి మీకు వందనాలు. ఆ మాటలను తండ్రి తీసుకొని దేవ పాటల రూపంలో తండ్రి రాస్తూ ఆ పాటల ద్వారా మిమ్మల్ని మయంపరచవచ్చు అని ఒక రకమైన తండ్రి నూతన అనుభవాలకు మమ్మల్ని నడిపిస్తానని నమ్ముచు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కాబట్టి తండ్రి దేవ బోధిస్తున్న దైవజనులను తండ్రి మీరు దీవించండి, ఆస్వాదించండి. అలాగే తండ్రి హ్యాండిల్ చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆస్వాదించండి. నేర్చుకుంటున్న మేమందరం ప్రభా దేవ హృదయపూర్వకంగా తండ్రి నేర్చుకొని మినాన్ మహిమకరంగా తండ్రి జీవించడానికి, మినాన్ మహిమకరంగా వాడబడటానికి, మినాన్ మహిమకరంగా తండ్రి పాటలు రాస్తూ ప్రభా దేవ వాటిని మినాన్ మహిమకరంగా బాగా ఉపయోగించడానికి కూడా సహాయం దయచేయండి. ఈ కార్యక్రమం అన్నిటి ద్వారా తండ్రి మా యొక్క మా ద్వారా ఇక్కడ చేరే అందరి ద్వారా సమస్త మహిమ ఘనత మీరు పొందాలని
మా ప్రభువును మా రక్షకుడు అని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో స్తుతులు స్తోత్రం సమర్పిస్తూ అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా పరిచయం చేసుకోవాల్సిన ఉన్నారండి? అంకుల్ మీ. యా ప్లీజ్ ప్లీజ్ వేదేష్. ప్రైజ్ ది లార్డ్ ఆల్. నేను రాజమండ్రి నుండి వస్తున్నాను. నా పేరు వేదేష్. నాకు ఈ రీక్రియేటింగ్ వర్క్ షాప్ అనేది ఎలా తెలిసిందంటే, అసలు నేను రాజమండ్రి వ్యక్తిని, నాకు అసలు ఈ లివింగ్ వాటర్స్ గురించి, అసలు ఈ రీడింగ్ మినిస్ట్రీస్ గురించి నాకు అసలు ఏం తెలీదు. సో ఒకసారి సండే స్కూల్ ప్రోగ్రాము ఒక మా బాబాయ్ పెట్టారు, అప్పుడు నేను దానికి జాయిన్ అయ్యాను. అప్పుడు ఆ గ్రూప్ లో నన్ను యాడ్ చేశారు. తర్వాత మహర్షి సార్ వోకల్ క్లాస్ కూడా నేను అటెండ్ అవుదాం అనుకున్నాను, కానీ నాకు కొన్ని ఆన్లైన్ క్లాసెస్ ఉండడం వల్ల కుదరలేదు. తర్వాత శాలెం గారు ఒకసారి ఫార్వర్డ్ చేయడంతో ఈ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ థర్డ్ బ్యాచ్ అని, ఇప్పుడు గూగుల్ ఫామ్స్ ఫిల్ చేస్తే ఆయన నన్ను ఇలా గ్రూప్లో యాడ్ చేశారు అన్నమాట అండి. సో నాకు అసలు తెలీదు నేను ఈ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్కి ఇలా అటెండ్ అవుతానని. సో నేను నాకు పాటలు అంటే చాలా ఇష్టం. నాకు పాటలు పాడడం అన్నా రాయడం అన్నా కూడా చాలా ఇష్టము. సో అసలు ఆ పాటలు ఎలా రాయాలనేది మాత్రం నాకు తెలీదు. సో అది నేర్చుకుందామనే దేవుడు నాకు ఇంత మంచి ఆపర్చునిటీని దయచేసాడని నేను నమ్ముచున్నాను. ఈ పరిచయం అందరికీ కూడా నేను నా పరిచయం తెలుసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రెండు ప్రశ్నలు. What you are doing right now? నేను ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నాను అంకుల్. వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే. అండ్ ఇంతకు ముందు ఏదైనా పాట రాసావా? అంటే ఒక పాట రాశాను అంకుల్. ఓ గుడ్ 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 వెరీ నైస్. చాలా చాలా సంతోషం అయినా. దేవుని కొరకు నువ్వు ఇంత చిన్న వయసులోనే పరిచయం కొరకు లేకపోతే దేవుని మీద ఆసక్తితో ఉన్నావు చూసావా, దీన్ని అభినందిస్తున్నాము. యా నువ్వు మరి ఫ్యూచర్ లో అపాయింట్మెంట్ ఇవ్వాలి మాకు, ఎందుకంటే నువ్వు ఎలాగో పెద్ద రైటర్ అయిపోతావు, సింగర్ అయిపోతావు. మేము బయట నుంచి సార్ నేను పలానా రాజేష్ అండి అని కార్డు పంపిస్తాను, ఓహో రాజేష్ కాసేపు వెయిట్ చేయమని చెప్పి అపాయింట్మెంట్ తర్వాత ఇస్తాం. గుడ్ గుడ్ గుడ్. మాస్టర్ గారు కిషోర్ అయిన వాళ్ళే, కిషోర్ గారు మీరు కూడా పరిచయం చేసుకోండి. మీ ఫోన్ హారిజాంటల్ గా ఇలా ఇలా పెట్టండి సార్ ఫోన్. ఓకే సార్. యా దట్స్ రైట్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు కిషోర్ ఐమిలి. నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్గా నేను దేవుని నామంలో సేవలో విరివిగా వాడబడుతున్నటువంటి వ్యక్తిని. నేను కొన్ని పాటలు పాడుతున్నాను. ఆల్రెడీ రీసెంట్గా కొన్ని పాటలు కూడా చేశాను. నేను రాశాను, రాయగలను, అలాగే పాడగలను కూడా. అట్ ద సేమ్ టైం నేను గిటార్ ప్లేయర్ని. అయితే నాకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది, అలానే దేవుని సేవ చేయాలని ఎంతో ఆసక్తి. నేను వైజాగ్ లో ఒక మినిస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. అయితే ఇక్కడ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నాకు తెలిసినంత వరకు నేను రాయగలను, బట్ లోతు తెలుసుకుంటే ఇంకా దేవుని సేవలో ఇంకా బాగా వాడబడవచ్చు. లోతు అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది, ప్రాస అనగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ ట్యాగ్ లైన్ చూడగానే నాకు నచ్చింది, ప్రాస అనగానే ఒకసారి జాయిన్ అవుదాం, పెద్దోళ్ళు మాట ఒట్టిగా పోదు అని చెప్పి నేను వినాలి. ఏదో కొద్దిగైనా మీ దగ్గర నుంచి నేను సంపాదించుకోవాలనే ఆసక్తితో జాయిన్ అవ్వడం జరిగింది. నాది యూట్యూబ్ లో ఛానల్ కూడా ఉందండి, నేను కొన్ని పాటలు ఆల్రెడీ రాశాను. అయితే నేను నాకు తెలియకుండానే చాలా వరకు ప్రాస ఫాలో అయ్యాను, బట్ ఇప్పుడు నేను ఆ క్లాస్ విన్న తర్వాత నేను రియలైజ్ అయ్యాను, ఓ నేను ఈ పాటలో ఈ ప్రాస రాశాను, ఇక్కడ ఇది రాశాను, ఇది అంత్య ప్రాసలో రాశానని నేను రీకాల్ చేసుకోగలిగాను. అంటే నేను సబ్జెక్ట్ లోకి ఎంటర్ అయ్యానని నాకు అనిపించింది. ఇప్పుడు తద్వారా మీ క్లాస్ విన్న దాని ద్వారా ఓ నేను సబ్జెక్ట్ దాటిపోలేదు, నేను సబ్జెక్ట్ లో ఉన్నాను అని నాకు అనిపించింది. అయితే రియలీ ఇట్స్ బ్లెస్డ్ అండి. నిజంగానే నేనైతే చాలా ఆశీర్వదింపబడ్డానని అనుకుంటున్నాను. ఈ క్లాస్ ద్వారా నేనైతే చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు రవి. నేను మీ ఫోన్ అడ్డుగా పెట్టండి, మీ ఫోన్ ఇలా హారిజాంటల్ గా పెట్టండి, ఇలా పెట్టండి, ఇలా ఉంది మీ ఫోన్ ఇప్పుడు, ఇలా పెట్టండి. అది ఓకే అండి. ఓకే మీ ఫోన్ ఏం లేదా, మీ ఫోన్ లో సెట్టింగ్స్ ఏం మార్చక్కలేదు సార్. మీ ఫోన్ ఎలా ఉంది ఇప్పుడు కదా? అంతే
ఫిజికల్ గా చెప్పాను అంతే 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 అప్పుడు మాకు బాగా కనపడతారు మీరు అంతే రికార్డింగ్ తర్వాత ధీరేంద్ర అట ధీరేంద్ర కూడా తర్వాత చెప్పాలి ఓకే రవి గారు తర్వాత ధీరేంద్ర ఓకే రవి అండి నేను జంగారెడ్డిగూడలో పరిచయం చేస్తున్నాను రాష్ట్రగా వర్క్ చేస్తున్నాను అండి తర్వాత చిన్నపిల్లల పరిచయం కూడా జరిగిస్తున్నాం అండి నేను ఈ వర్క్ షాప్ కి బ్రదర్ పెట్టా నవీన్ బాబు గారు నన్ను పరిచయం చేశారు గతంలో నేను కొన్ని పాటలు రాసుకున్నాను కానీ అంతగా రాయలేకపోయినా బాధపడుతున్నాను క్లాస్ విన్న తర్వాత అయితే రీసెంట్ గా కూడా జాయిన్ జస్ త్రీ ఆల్బమ్ పెట్టా నవీన్ బాబు గారు రిలీజ్ చేశారు అందులో ఒక మూడు పాటలు నేను రాశానండి ఇప్పుడు ఈ క్లాస్ విన్న తర్వాత కొద్దిగా పర్వాలేదు బాగానే రాశాను అనిపించింది ఇంకా క్లాస్కి అటెండ్ అయి ఉంటే ఇంకా అద్భుతమైన అద్భుతంగా పాటలు రాసి ఉండేవాడిని అని నేను అనుకుంటున్నాను సార్ ఈ క్లాస్ నేను ఫాలో అవుతా ఉన్నాను నాకు చాలా బాగా బ్లెస్సింగ్ గా ఉన్నాయి సార్ మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ఓకే నెక్స్ట్ ధీరేంద్ర లేదు మళ్ళీ అడ్డగానే వచ్చండి రవి గారు మార్చేయకండి ఎందుకంటే వీడియో రికార్డ్ అవుతుంది కదా చక్కగా రికార్డ్ అవుతుంది ధీరేంద్ర నేను ధీరేంద్ర రాజమండ్రి నుంచి వచ్చానండి నేను ఫిఫ్త్ గ్రేడ్ ఐడిపిఎస్ స్కూల్లో చదువుతున్నాను నాకు అసలు ఈ లిరిక్ రైటింగ్ గురించి నాకు అసలు ఏం తెలీదు మా అన్నయ్య లిరిక్ రైటింగ్ వేదేశ్ మా అన్నయ్యకి చెప్తే మా అన్నయ్య టూ త్రీ క్లాసెస్ అటెండ్ అయ్యాడు ఆ క్లాసెస్ నేను చూసి ఇంట్రెస్ట్ బా వచ్చింది ఎలా చెప్తారో చూద్దామని నేను వచ్చాను ప్లస్ నాకు పాడడం అంటే కూడా చిన్న ఇంట్రెస్ట్ అంటే ఒక అంటే నేర్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్ గుడ్ అమ్మా నేర్చుకోవాలి తప్పనిసరిగా నువ్వు దేవుని కొరకు రాజేష్ గారు రాజేష్ గారు చెప్పండి సార్ అర్థం చేసుకోండి నా పేరు రాజేష్ అండి మరి కృష్ణా జిల్లా చేకుంటూ మండలం చేకుంటూ పిల్లలు అండి 2002 నుంచి కూడా నేను రేడియోలో ప్రేమధార కార్యక్రమాలు అలాగే మన జీవజల కార్యక్రమం కూడా తప్పకుండా వింటున్నాను అంటే పాస్టర్ గారితో చెప్పేటువంటి వాక్యాలు వర్తమానాలు వింటున్నాం ఒకసారి పాస్టర్ చేసేటువంటి పాటలు పాటలు వస్తుంది ఆ క్యాసెట్ కావాల్సిన వాళ్ళు మాకు రాయండి అని పాస్టర్ గారు చెప్పారు నేను ఒకసారి ఉత్తరం రాసిన గారికి ఉత్తరం రాసినప్పుడు ఆ క్యాసెట్ పంపించమని అడిగాను చిరుగాలి ఇచ్చిందండి క్యాసెట్ అయితే పాస్టర్ గారు మళ్ళీ లెటర్ రాసి దాన్ని ఖరీదు పోస్టింగ్ ఖర్చు కలిపి 50 రూపీస్ అని పని చెప్పారు అయితే అప్పట్లో 50 రూపీస్ అంటే ఇప్పట్లో 700 సమానం అట్లా చాలా ఆర్థికంగా లేనటువంటి పరిస్థితి బాధపడు మళ్ళీ వెంటనే సార్ ఇట్లా మా పరిస్థితి బాధిస్తారు అని ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా సార్ అని మళ్ళీ లెటర్ రాశారు అయితే దయచేసి నాకు ఆ చిరుగారు వీచిన అనేటువంటి క్యాసెట్ పంపించారు అప్పుడు రాకెట్లు పెట్టుకున్న పాటలన్నీ కూడా నేను విన్నాను ఆ క్యాసెట్ ఇప్పుడు నా దగ్గర ఉంది ఆ క్యాసెట్ మీకు అందరికి కూడా చూపిస్తున్నాను ఇప్పుడు దీనిలో డైరెక్షన్లో చిరుగాలు చూస్తున్నాయి క్యాసెట్ వండర్ఫుల్ మీరు రాజశేఖర్ ఏం చేస్తారంటే అది కొంచెం ఎంపీ కన్వర్ట్ చేసి నాకు పంపించండి అందులో కొన్ని పాటలు లేవు ఏమండి క్యాసెట్ ఖరీదు దాన్ని నాకు పంపించారు మా అత్తయ్య గారు చాలా చిన్న పేపర్ లో ప్రింటింగ్ చేసినటువంటి ఆ సాంగ్స్ ఇప్పటికే నేను చాలా దాన్ని జాగ్రత్తగా దాచుకుని వ్యక్తి అండి ఇంకా ఎవరైనా పరిచయం కావాల్సిన వాళ్ళు ఉన్నారా నిన్న గోపి గారు పాపం చాలా ఆడియోతో గోపి గారు ఇప్పుడు బాగుందా మీది ఆడియో ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి ప్రైజ్లాడండి ఈ రోజు కొంచెం లేట్ అయింది కొంచెం బయటకు వెళ్ళి వచ్చాం ఇప్పుడే నేను ఆన్లైన్ కి వచ్చాను నిన్న మీరు మాట మీ మాట మాకేం అర్థం కాలేదు చాలా సఫర్ అయ్యాం మేము నిన్న నేను అదే ఓట్స్ చెప్దామని సార్ నేను పరిచయం చేసుకోలేదు చెప్పండి అమ్మా అంటే ఇప్పుడు గోపి గారు మాట్లాడరా గోపి గారు మాట్లాడ నేను ఇప్పుడు నేను పరిచయం చేసుకుని వర్డ్స్ చెప్తానండి నాలుగు చెప్పండి చెప్పండి అమ్మా కోటేశ్వర్ తర్వాత నా పేరు గోపి అండి మా ఇంటి పేరు పరస గోపి పరస సో నేను 2016 లో బీటెక్ పాస్ అవుట్ అండి నేను ప్రెసెంట్ స్కూల్లో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను సో నేను ఎల్ఈఎఫ్
ఫెలోషిప్ కి చెందినవాడును. సో నేను రీసెంట్ గా దేవుని కృప చేత దేవుడిచ్చినటువంటి జ్ఞానం చేత నేను 2 పాటలు రాశాను. ఒక పాట రికార్డింగ్ కూడా జరుగుతుంది ప్రజెంట్. సో మొత్తం 2 పాటలు రాశాను. 3వ పాట ఒక చరణం రాశాను. 4వ పాట పల్లవి ఒకటి రాశాను. సో మీరు ఈ వర్క్ షాప్ వల్ల నాకు ఇంకా ఏ విధంగా రాస్తే నేను యాక్చువల్లీ మీరు వర్క్ షాప్ లో చెప్తున్నటువంటి ప్రాసల గురించి అనుప్రాసల గురించి నేను తెలియకముందే నేను వాటిని యూజ్ చేయడం జరిగింది. సో అది చెక్ చేసుకున్నాను నేను మీరు చెప్పిన దానికి నేను ఎలా రాశానని. సో అది కరెక్ట్ దేవుని కృప చేత అది కరెక్ట్ గానే ఉంది. సో ఇంకా మీరు చెప్పినటువంటి లెసన్స్ అన్ని పాటించి సో ఇంకా నేను దేవుని కృప చేత అనేకమైన అద్భుతమైన పాటలు రాయాలని ఆశపడుతున్నాను. ఓకే థ్యాంక్ యూ అండి. నేను రాసినటువంటి 4 మాటలు చెప్తాను. అది అంత్యప్రాస రాశాను. సేవకుడు, రక్షకుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు. ఇందులో ఉన్న పెద్దలందరికి వందనాలు. నా పేరు కోటేశ్వరి, నేను హైదరాబాద్ నుంచి పాల్గొంటున్నాను. దేవునికి దేవుని నామానికి గణపరచాలి. ఆయన అంటే నేను సొంతంగా పాటలు రాసి పాడాలి అని ఎంతో ఆశ కలిగి ఉన్నాను. ఇంతకుముందు ఒక పాట రాసిన కానీ అందులో ప్రాస అంత్యప్రాస ఏది లేదు. ఇప్పుడు ప్రాస అంత్యప్రాస అనుప్రాస అన్ని కలిగి రాసి ఇంకా పర్ఫెక్ట్ గా దేవుని నామాన్ని మహిమపరచాలని అనుకుని ఇందులో నేను పాల్గొంటున్నాను. అంతే. ప్రైజ్ లార్డ్. ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు స్తోత్రాలు. దేవుని కృపను బట్టి నేను ఫస్ట్ బ్యాచ్ లో ఉండడానికి, సెకండ్ బ్యాచ్ లో ఉండడానికి, ఇప్పుడు 3rd బ్యాచ్ లోపల ఉంటాను లేదో అనుకున్నాను. దేవుడు ఇందులో కూడా ఉండడానికి సహాయం చేశాడు. నా పేరు జోయల్ మాథ్యూస్. మాది ఒంగోలు. మాది యశ్కోలు ప్రార్థన మందిరం, హెబ్రోన్ బ్రాంచ్. నేను కూడా పాటలు రాసిన దేవుని చిత్తం అయితే రానున్న వారాల్లో రికార్డింగ్ కూడా ఇవ్వడానికి అంకుల్కి చెప్పడానికి ప్రార్థన చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ఇంకా ఎవరైనా ఉన్నారండి పరిచయం కాని వారు? సునీల్ కుమార్ గారు మీరు పరిచయం చేసుకున్నారా అందరికి? పాత వారు కొత్త వారికి పరిచయం చేసుకోవాలి. చేసుకోండి ఒకసారి. కొత్త వారు పాత వారు ఈ రోజు సునీల్ కుమార్ గారి వీడియో రిలీజ్ చేద్దాం సార్. అలాగేనండి, అలాగేనండి. దేవుని నామానికి బట్టి అందరికి వందనాలండి. నా పేరు సునీల్ కుమార్. నేను రైల్వేలో జాబ్ చేస్తున్నాను. వైజాగ్ లో ఉంటాను నేను. ఇది నేను 1st, 2nd and 3rd phase 3 కూడా నేను ఉన్నాను. ఇంకా కూడా రానున్న రోజుల్లో కూడా నేను ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇంకెవరు పరిచయం కాలేదండి? అఖిల్ చంద్ ఏదో టీజర్ పెట్టాడు, అందరినీ బాగా ఊరిస్తున్నాడు ఆయన. అఖిల్ చంద్ పాట, ఆ అమృత పాట మనం 9:30 సార్ మాట్లాడండి. అఖిల్ చంద్ పరిచయం చేసుకోండి. సార్ ఇక్కడ ఇంటర్నెట్ లేదు. నా పేరు అఖిల్ చంద్ అండి. నేను హైదరాబాద్ లో ఉంటాను సార్. వర్క్ షాప్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఇది 3rd phase వరకు నేను కంటిన్యూస్ గా జాయిన్ అవుతున్నాను. ఇప్పటికి ఒక 2 సాంగ్స్ రాశాను సార్ నేను. ఇంకా ఒక 4 సాంగ్స్ పాతవి రాసి ఉన్నాయి. అవి కూడా ఇంకా చెయ్యాలి అని ఆశపడుతున్నాను. ఫస్ట్ సాంగ్ రాజేష్ గారి ద్వారా అది ఇప్పుడు ఒక స్టేజ్ కి వచ్చింది. మరి పాస్టర్ గారు ఎప్పుడు రిలీజ్ అంటే అప్పుడు మనం కెన్ గో అహెడ్. ఓకే రైట్ అండి. ఓకే రాజేష్ గారు నెక్స్ట్ అండి. అఖిల్ చంద్ పాట ఈ రోజు రిలీజ్ అండి. అంటే చూద్దాం, అంటే ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంచాను. ఓకే, మన టైం బట్టి అన్నమాట. అదే అంటే మన సునీల్ గారిది ఇప్పుడు చేస్తుందా? ఓకే సునీల్ గారిది అయిపోతుందండి. ఇప్పుడు చేద్దామా లేకపోతే నా పిపిటి తర్వాత చేద్దాం అంటారా? అంతా అయిపోయి లాస్ట్ లో చేద్దామండి. లాస్ట్ లో చేద్దామా? లాస్ట్ లో చేసి ప్లే చేసి క్లోజ్ చేద్దాం. అందులో లాస్ట్ వరకు ఉండండి, ఒక పాట రిలీజ్ చేస్తాం. ఇలాంటి ఇలాగా లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లోనే సునీల్ గారు దాన్ని రాశారు. దాన్ని ఆడియో ఆయనే మ్యూజిక్ లిరిక్ ట్యూన్ చేసుకున్నారు, ఆయనే పాడారు, స్టూడియోలో రికార్డ్ చేశారు. అఖిల్ చంద్ దాన్ని అద్భుతమైన వీడియో చేశారండి. అది లాస్ట్ లో రిలీజ్ చేస్తాం.
ఓకే రాజేష్ గారు ఇప్పుడు మనం స్టార్ట్ చేశాను నేను అది అవునండి అవునండి ఓకే చిన్న ప్రేయర్ చేస్తాను పరిశుద్ధ నీకు వందనాలు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈరోజు కొన్ని మాటలు కొన్ని విషయాలు అనుభవాలు నీవిచ్చినవి పంచుకోవడానికి సిద్ధపడుతుండగా నీ ఆత్మ కార్యం జరిగించు ఒక్కొక్కరిని దర్శించు అవును తండ్రి ఆఖరి రోజులో చిట్ట చివరి పరిగలాంటి మేము మమ్మల్ని ఏర్పడుతున్నాం మమ్మల్ని నీ రాజ్యంలో చేరుస్తున్నావు తండ్రి ఇక పంటంతా కోతంతా అయిపోయింది నాయన నాయన నీ పునరుద్ధానం తర్వాత రావాల్సిన భక్తులందరూ నీ రాజ్యానికి వచ్చేసారు ఇక లాస్ట్ ఆఖరి ఛాన్స్ గా ప్రభు మాకు ఇచ్చే అవకాశం నాయన మేము కేవలం పరిగలాంటి వాళ్ళం తండ్రి అసలైన భక్తులు ప్రాణాలు పెట్టిన భక్తులు జీవితాలు అర్పించిన భక్తులు నీ సన్నిధికి వచ్చేసారు తండ్రి అయితే భక్తిలో ఒక చిన్న చుక్కలాంటి మేము ప్రభు నీ సన్నిధికి రావడానికి ఆశపడుతున్నాం అయితే మమ్మల్ని సిద్ధపరుస్తున్నావు నీ రాకడలోగా ఇంకెంత సిద్ధపడగలమో ఆ సిద్ధపాటు కూడా మేము పొంది నీ సన్నిధికి చేరుకోవడానికి నీ కృప ఇచ్చే నీ రాకడలో నిలబడడానికి సహాయం ఈ క్లాస్ మరి ఇక్కడ ఉండే వాళ్ళందరూ బెనిఫిట్ అవ్వడానికి సహాయం చేసి నీవే మహింపదు నీ నామానికే మహిమ కలిగించుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఓకే ఎవరు కూడా అన్మ్యూట్ చేసుకోకండి దయచేసి మీ వాయిస్ అంటే మధ్యలో ఏదో వస్తుంది నేను మళ్ళీ బ్రేక్ అవుతుంది కదా అందుకోసం వీళ్ళైతే నేను పనిచేస్తాను మ్యూట్ ఆల్ కొట్టేస్తానండి మ్యూట్ ఆల్ కొట్టేసిన తర్వాత అన్మ్యూట్ ఛాన్స్ తీసేస్తాను ఓకే ఇప్పుడు ఎవరు అన్మ్యూట్ చేసుకోలేరు ఇక రైట్ రాజ్ గారు యూ క్యాన్ ఎందుకంటే మీరు కోహోస్ట్ కాబట్టి రైట్ మధ్యలో చాటింగ్ కూడా చేయొద్దండి చాటింగ్ కూడా తీసేద్దామండి ఎందుకని మంచిది ఓకే ఎందుకంటే మధ్యలో అది పాపప్ అవుతుంటుంది నాకు కళ్ళ ముందు అది చాటింగ్ కూడా తీసిస్తాను రైట్ ఓకే రాజేష్ గారు యాక్చువల్గా ఈ వారం రోజులు రాజేష్ గారే కవర్ చేస్తారు ఎందుకంటే బోల్డ్ సబ్జెక్ట్ ఉంది అంత ఆయన కవర్ చేస్తారు అనుకున్నాను కానీ హఠాత్తుగా ఈరోజు అడిగేసరికి కొంచెం కంగారు పడాల్సి వచ్చింది ఎందుకంటే అసలు నేను టీచింగ్ మూడ్లో లేను నేను యాక్చువల్గా మన నా భార్య నా కుమారుడు ఇద్దరికి 8th 7th కోవిడ్ సిమ్టమ్స్ అన్నీ వచ్చేసాయి దర్శన్ బాబుకిను నా భార్య మెసేజ్ కూడా కంప్లీట్ హెడ్ఏక్ మరి దగ్గు విపరీతమైన దగ్గు జ్వరాలు ఇద్దరికి ఆక్సిమీటర్ చూస్తే మా నా భార్యకి అయితే 189 ఉంది అంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయాయి అది 195 ఉండాలంట 194 అంతే అంతకంటే తగ్గకూడదంట నా భార్యకి 189 ఉండేసరికి కొంచెం కంగారు పడ్డాను నాకు కంగారు అంటే ఆవిడ ఏమైపోతుంది అని కాదు మేమేమైపోతాం కాదు పని అయిపోతుంది బాధ అంతే దేవుని పని రోజుకు 5 మీటింగ్స్ లేకపోతే 6 మీటింగ్స్ చేస్తున్నాం ఇవన్నీ ఆగిపోతాయి ఓకే నేను లేకుండా కూడా అప్పు చెప్తే కొంత చేసిన వాళ్ళు ఉన్నారు కానీ నేను ఎంజాయ్ చేయలేను కదా నేను పనిలో ఉన్నాను కదా నేను ఎక్కడో ఉండిపోతే ఎలా అని చాలా బాధపడ్డాను దేవుని అడిగిన ప్రభు నన్ను నువ్వు ఎట్టి పసులు నువ్వు నాకు సహాయం చేయాలి ఎరుకో మీద నీ ప్రసలు వెళ్ళేటప్పుడు రాహాబు ఇంటిని ఎలాగైతే స్పేర్ చేసావో అలాగే ఇప్పుడు నా ఇంటిని నువ్వు స్పేర్ చేయాలి ప్రభు అని అడిగాను 8th మా టెస్ట్కి వెళ్ళారు మా వాళ్ళు మాకు ఐడి ఒకటి జనరేట్ చేసి ఇచ్చారు ఆ టెస్ట్ ఐడి అదైన తర్వాత 9th 10th వీ యాక్సెప్టెడ్ యువర్ టెస్ట్ అని వచ్చినారు ల్యాబ్ వాడు కానీ ఇప్పటి వరకు అది పాజిటివ్ నెగిటివ్ చెప్పలేదు మాకు ఇప్పటి వరకు కాబట్టి మేము ముగ్గురు మా రూమ్ 3 రూమ్లో రూమ్ క్వారంటైన్లో ఉన్నాం అనమాట పాస్టర్ గారు వంట వండడానికి లేదు ఇల్లు తోడడానికి లేదు ఏం లేదు అయితే ఇద్దరు పర్మిషన్లు ఉన్నారు వాళ్ళు వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతున్నారు మా ఇంట్లో విల్సన్ బాబు అని మా చర్చ్ అబ్బాయి ఉన్నాడు యూత్ అబ్బాయి ఆ అబ్బాయి రోజు అన్నం వండుతున్నాడు తర్వాత మా చర్చ్ వాళ్ళు కర్రీస్ తెస్తున్నారు అనమాట రోజుకి ఒక ఫ్యామిలీ వాళ్ళు మా చర్చ్ వాళ్ళు మార్నింగ్ మధ్యాహ్నం ఒకడు ఈవినింగ్ ఒకడు కర్రీస్ తెస్తున్నారు మార్నింగ్ టిఫిన్స్ కూడా మేము బాబు విల్సన్ బాబు తీసుకొచ్చేస్తున్నాడు అలాగా మేనేజ్ అయిపోతున్నాం అయితే ఇందులో నష్టం ఏంటంటే నాకే నష్టం జరగలేదు మా బాబుకి ఇన్ని రోజులు పని నష్టం అయిపోయింది రేడియో ప్రోగ్రామ్స్ పంపించాలి ఇప్పుడు మన వీడియోస్ చేయాలి చాలా మంది వీడియోస్ చేయాలి చాలా పని నష్టం అయిపోయింది ఆ పని అంతా చేయకుండా ఆగిపోవాల్సి వచ్చింది అది బాధపడుతున్నది మా వార్డ్ మెంబర్కి అడిగాను ఏమండి ఇలా ఇచ్చాను ఏమిటి మాకు నెగిటివ్ పాజిటివ్ చెప్తే పాజిటివ్ అయితే మరి ఇంత కఠినంగా ఉంటాం ఇంకా జాగ్రత్తగా ఉంటాం నెగిటివ్ అంటే మా పనిలోకి వెళ్ళిపోతాం అంటే అతను అన్నారు సార్ పాజిటివ్ అయితే వెంటనే చెప్పేస్తారు నెగిటివ్ అయితే చెప్పరు మీకు మెసేజ్ రాదు అని చెప్పి సార్ ఓహో అలా అయితే మా బాబు నన్ను డాడీ అలా అయితే నాది నెగిటివ్ అయ్యి ఉండొచ్చు కదా కాబట్టి నేను పనిలోకి వెళ్ళిపోతాను డాడీ అంటే సరేనన్న వర్క్ చేసుకో అని చెప్పాను స్టూడియోకి పంపించాను పాస్టర్ గారిని అయితే ఇంకా వంటింట్లోకి రానివ్వలేదు ఎందుకంటే నా హెల్త్ కూడా అప్పుడు వాళ్ళు తగ్గిపోవచ్చు వాళ్ళు క్యారియర్స్ అవుతారు ఇప్పుడు కదండి
క్యారియర్స్ ఇంకా ఉంటుంది వాళ్ళ దగ్గర. కాబట్టి ఇప్పుడు నాకు ఎఫెక్ట్ అవ్వలేదు, మళ్ళీ నేను దెబ్బతినొచ్చు కాబట్టి వద్దు, వంట చేయొద్దు ఏం చేయొద్దు, మాకు చర్చ్ మెంబర్స్ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఓకే అని తనని ఇంకా రూమ్ క్వారంటైన్లో ఉంచాను. బాబు కూడా అంటే ఇంకా మేము ముగ్గురు మా అమ్మ రూమ్స్ లో ఉంటా ఉంటాం, ఎవరు బాత్రూమ్ వాళ్ళకు ఉన్నాయన్నమాట. కాబట్టి మా ఒకరు బాత్రూమ్ ఒకరు వాడడం, మా ముగ్గురు ఒకరినొకరు చూసుకునేటప్పుడు ఖచ్చితంగా మేము మాస్కులు పెట్టుకుంటాం అనమాట. అలా చేయాల్సినంత చేస్తున్నాం, అంతకు మించి చేయలేం, బెంగ అయితే లేదు, భయం లేదు, నా పని అయితే కంప్లీట్ జరుగుతుంది. కాబట్టి నేను ప్రేయర్ రిక్వెస్ట్ కూడా ఎవరికి పంపించడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే అది దాన్ని లెక్క చేయలేదు, నేను దాన్ని లెక్క చేయలే, అది నాకు అనవసరం సార్, నా ఇంట్లో ఉందన్న విషయమే దాన్ని గుర్తించలే, దాని ప్రెసెన్స్ గుర్తించడం కూడా నాకు ఇష్టం లేదు. అది వెళ్ళిపోతుంది, అంతే వస్తుంది వెళ్ళిపోతుంది. దాని అందరికి నా భార్యకి ఇలా వచ్చింది, నా కొడుకు ఇలా వచ్చింది, ప్రార్థన చేయండి అంటే దాన్ని అది ఎందుకో నాకు నచ్చలే, అది అంత పెద్దది కాదు నా దృష్టిలో. అందరికి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాల్సిన అంత పెద్దది కాదు నా దృష్టిలో. దాన్ని ఆ విధంగా దాన్ని చాలా చిన్నగా చూశాను. నా దేవుడు చాలా పెద్దగా ఉన్నాడు కాబట్టి ఆ కరోనా అనేది నాకు దృష్టి చాలా చిన్నది అయిపోయింది. దాన్ని లెక్క చే ప్రేయర్ రిక్వెస్ట్ కూడా పెట్టలేనంత చిన్నది అయిపోయింది అనమాట అది. కాబట్టి వీఆర్ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ అందరు ప్రార్థన చేస్తున్నారు. కనుక నేను ప్రస్తుతానికి అందుకోసమే ఈ మూడ్లో లేను, టీచింగ్ మూడ్లో లేను. నేను ఎంతసేపు నా భార్యకి నా కుమారుడికి కావాల్సిన మందులు ఇవ్వడం, లేకపోతే వాళ్ళ తర్వాత మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్, సి విటమిన్ ట్యాబ్లెట్స్ ఎప్పుడప్పుడు వేసుకున్నారు వాళ్ళు, అలా చూసుకుంటూ ఉన్నాను అనమాట. హఠాత్ అడిగేసరికి ఏదో ఒకటి ఈరోజు మరి మా రాజేష్ గారు అడిగారు కాబట్టి తప్పకుండా నేను చెయ్యాలి, కాదు లేదని చెప్పకూడదు. ఎందుకంటే ఆయన చాలా భారం భరిస్తున్నారు, చిన్న చిన్న భారం నేను కూడా తీసుకోవాలనిపించింది. అంటే వెంటనే ఒక మూడు పాటలు సెలెక్ట్ చేసుకున్నాను, అంటే నా ఆ టైంకి నా మనసుకు వచ్చాయి. వాటిని చూపించి మీకు కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చిన్న ఫస్ట్ ప్రాస కోసం అనుకున్నాబట్టి దానికోసం ప్రభువు నామానికి ప్రణుతులు పలుకుతూ ప్రతి పాటలో ప్రాస ప్రయోగం ప్రాముఖ్యంగా ఉండేలా ప్రయాసపడదాం. పాఠశాల ఇజ్రాయెల్ అంటే ఇలాగ ఉండాలని, ఒకవేళ సువార్త అనే మాట వచ్చింది అనుకోండి, అక్కడ సువార్తికుడు శాల ఇజ్రాయెల్ పెడతాను అనమాట. అక్కడ రక్షకుడు అని వచ్చింది అనుకోండి, రెవరెండ్ శాల ఇజ్రాయెల్ పెడతాను. అంటే మన పదాలు ఎన్నైనా పెట్టుకోవచ్చు, రకరకాలు పెట్టుకోవచ్చు. కాబట్టి పదాల బ్యాంక్ మన దగ్గర ఉండాలండి, వర్డ్ బ్యాంక్ మన దగ్గర ఉండాలి. ఉంది, ఎందుకంటే చెప్తాను కదా, నేను చాలా కొన్ని పాటలు రాశాను, ఇప్పుడు అవి వింటుంటే తెలుస్తుంది అవును ఆల్రెడీ అవి నేను పాటించినట్టుగా అనిపిస్తుంది అన్నారు బాబు ఒక చెప్తూ. అవును, మన దగ్గర పదాల బ్యాంక్ ఉంది, దాన్ని లాకర్ ఓపెన్ చేస్తున్నామట. ఈ దీంట్లో మీ దగ్గర లేవు కాదు, మీకు ఉన్నదే మీ జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ఈ విధంగా బోల్డ్ అక్షరాలు దొరుకుతాయి, బోల్డ్ పదాలు దొరుకుతాయి, మనం ఏమీ బాధపడకలేదు. ఇంకోటి పరిశుద్ధాత్మ మనకున్నాడు, ప్రభువు నామం కోసం చేస్తున్నాము, అందుకనే కదా మీకు తెలియకుండా రాయగలిగారు, మీకు మీకు ట్రైనింగ్ లేకుండా రాయగలిగారు, ఎవరు మీకు నేర్పించకుండా రాయగలిగారు. అంటే ఏంటి, పరిశుద్ధాత్మ మీకు సహాయం చేశాడు అనమాట. అయితే మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మనే మిమ్మల్ని షైన్ చేస్తున్నాడు, ఆ పరిశుద్ధాత్మ మీకు సహాయం చేస్తాడు, మేము కాదు, రాజేష్ గారు కాదు, శాలిం కాదు. ఏ పరిశుద్ధాత్మ మీరు ఆశ పుట్టించాడో, ఏ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ప్రేరేపించాడో, ఏ పరిశుద్ధాత్ముడు ఇప్పటి వరకు మిమ్మల్ని వాడుకున్నాడో, ఆ పరిశుద్ధాత్ముడే మమ్మల్ని ప్రేరేపించి మీకు మరికొన్ని టూల్స్ ఇస్తున్నాడు అంతే. అందుకనే సమస్త మహిమ దేవునికే చెందు కాక. మీరు మమ్మల్ని ఏనాడు పలకరించకపోయినా మాకు పర్వాలేదు, అసలు మాకోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోకపోయినా పర్వాలేదు మాకు. ఇందాక రాజేష్ గారు అన్నట్టుగా బయట కూర్చోండి తర్వాత కలుద్దాం అని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే ఇది మాది కాదు కాబట్టి, ఇది మాది కాదు, దేవుడు చేస్తున్నాడు. మీ పరిశుద్ధ దేవునికే థ్యాంక్స్ చెప్పండి, దేవునికే కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. కాబట్టి దేవుడు ఇచ్చిన తప్ప మాకు సొంతగా కాదు. ఓకే, మరి నేను కూడా ఎక్కడ ట్రైనింగ్ అవ్వలేదు. అయితే ఒకటి చిన్న దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడంటే ఇంగ్లీష్ రాకుండా చేశాడు, అదే ట్రైనింగ్. ఇంగ్లీష్ రాకపోవడం చేత చచ్చినట్టు నేను తెలుగు మీద మనసు పెట్టాల్సి వచ్చింది. చిన్నప్పుడు ఈనాడు పేపర్ మా ఇంటికి వస్తుండేది, ఎందుకో ఇంగ్లీష్ ఎలాగో రాదు కదా, కాబట్టి ఆ తెలుగైనా చక్కగా నేర్చుకుందాం అని పేపర్ అంతా చదివాడు, టెండర్ నోటీసులు కూడా చదివాడు అనమాట. అందులో పదాలు కూడా ఎలా ఉంటాయనేసి టెండర్ నోటీసులు అన్ని చదివి మొత్తం ఆ సినిమా వార్తలు అన్ని కూడా చదివేవాడు. చదువుతూ ఓహో ఈ పదం ఇలా వాడతారు ఆ పదం అనుకుంటుండేవాడిని. దానివల్ల నాకు అచ్చు తప్పులు దిద్దడం కూడా అలవాటైంది.
చిన్నప్పటి నుంచి అచ్చుతప్పులు లేకుండా చక్కగా రాయడం కూడా నాకు అలవాటు అయింది అనమాట. దేవుడు ఆ విధంగా నడిపించుకుంటూ వచ్చాడు అంతే. ఆయన సేవకుడిగా పిలుస్తాడని ఆయన తెలుసు కాబట్టి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నేను 17వ సంవత్సరంలో శ్రీకాకుళంలో డాక్టర్ గోడీ శామ్యుయల్ గారి చర్చిలో రక్షించబడ్డాను. అక్కడ నాకు రక్షణ సువార్త అందింది, రక్షణ అనుభవం కలిగింది. గోడీ శామ్యుయల్ గారు ఆయన ప్రాస వాడటంలో చాలా అద్భుతమైన వ్యక్తి. ఆయన వాడినంత ప్రాస ప్రసంగాల్లో వాడతారు, పాటల్లో వాడతారు, ప్రార్థనలో వాడతారు, ఆయన పుస్తకాల్లో వాడతారు. ఇక ప్రాస లేకుండా ఆయన భాష రాదనమాట. అలాంటి దైవజనుల దగ్గర నేను 2 ఇయర్స్ ఉన్నాను కాబట్టి చిన్నప్పుడు నేను చదువుకుంటూ వచ్చిన ఈనాడు పేపర్, 2 సంవత్సరాలు ఒక పెద్ద దైవజన దగ్గర నేను గడిపిన 2 ఇయర్స్ అనుభవం, అంటే ఆయన పాటలు ఉండేవి. ఆయన పాట రాస్తే ఆయన అల్లుడు డిఎస్విఎస్ కుమార్ గారు ట్యూన్ చేస్తుండేవారు. ట్యూన్ చేసేటప్పుడు నేను కూర్చుని, నేను బైబిల్ కాలేజ్ స్టూడెంట్ని కాబట్టి ఆటోమేటిక్గా బైబిల్ క్లాస్లో కాలేజ్లోనే ఇవన్నీ జరుగుతుండేవి, పాటలు ట్యూన్ చేయడం అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయడం. వాళ్ళ పక్కనే కూర్చుండేవాడిని, నాకు భలే సరదా అనిపించేది. 2 ఇయర్స్ నేను శ్రీకాకుళంలో బైబిల్ కాలేజ్ చదివాను, 2 ఇయర్స్ నైట్ కాలేజ్ బీకామ్ చేశాను. బైబిల్ కాలేజ్ అయిపోయిన ఉంటే డాక్టర్ గోడిసామి గారు డిఎస్విఎస్ కుమార్ గారు పలాసలు మినిస్ట్రీ స్టార్ట్ చేస్తే నేను ఆయనతో పాటు పలాస వెళ్ళిపోయాను. అక్కడ బీకామ్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకుంటూ ఆ సేవలో ఉన్నాను. అప్పుడు డిఎస్విఎస్ కుమార్ గారు కూడా మంచి రచయిత అండి, మంచి పాటల రచయిత. ఆయన పాటలు రాసేటప్పుడు, పాస్టర్ గారు ఇక్కడ ఈ పదానికి ఈ పదం ఇంకో పదం పెడితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది కదండి అనేవాడిని, అంశాలు భలే చెప్పేవా అని మార్చేవారు. కొన్నిసార్లు పల్లవి చరణం రాసేవారు, చాలా 2వ చరణం అలాగే రాసేవారు, సబ్జెక్ట్ మారకుండా లెంగ్త్లు మారకుండా రాసేయంటే రాసేవాడిని. అది ఇచ్చిన దేవుడు ఇచ్చాడు. అలాగా ఆయన దగ్గర 2 ఇయర్స్ అనమాట ట్రైనింగ్. కొన్నిసార్లు పల్లవి రాసి చరణాలు నువ్వు రాసే శాలే నేను ట్యూన్ చేస్తాను అనేవారు. అలాగే నాకు ఆయన ఎంకరేజ్ చేశారు. గోడీ శామ్యుయల్ గారేమో నాకు చెప్పలేదు, ఆయన చూసి నేర్చుకున్నాను. డిఎస్విఎస్ కుమార్ గారు నన్ను కూర్చోబెట్టి రాయించి నాతో అవి పూర్తి చేయించి, అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా, కొన్ని పక్షాలే ఇక్కడ కరెక్ట్ పదం పడలేదు నాకు నువ్వు చెప్పు అనేవారు. అలాగ నన్ను చేశారు. తర్వాత ఒకసారి ఒక చిన్న చీటి మీద నాకు ఏదో థాట్ వచ్చింది, కొండంత దేవుడు అండగా మనకుండగా గుండెలో భయమేల మోసోదరా అని రాశాను. రాసిన తర్వాత ఇదో శాలిం బజార్కి వెళ్ళి షుగర్ తీసుకుని ఏదో చెప్పారు. వెంటనే ఆ చీటి అలా పడేసి, అంటే అది పెద్ద ఇంపార్టెంట్ కాదు నాకు, అది అది ఊరికే, అది అలా పడేసి నేను బజార్కి వెళ్ళాను. బజార్కి వెళ్ళి నేను ఆ సరుకులు తెచ్చుకొచ్చి లోపల ఆయన పాట పడుతున్నారు, కొండంత దేవుడు అండగా నీకుండగా ఏలో సుడి గుండా లెందుకో ప్రియుడా, గుండేలో సుడి గుండా లెందుకో ప్రియుడా పాడుతున్నారు. శాలేం భలే రాసే శాలేమన్నారు. ఏంటి సార్ అంటే, అదే నువ్వు రాసావు కదా పాట ట్యూన్ చేస్తున్నాను. పాట సార్, అది పాట కాదు సార్, ఏదో మాట్లాడు. శాలేం అద్భుతంగా వచ్చింది ట్యూన్ చూసావా, ఏది దీనికి 2 చరణాలు రాయన్నారు. అంటే అప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడిన వెతకడం, మనకు తెలిసిన వాక్యాలకు ప్రయాసపడే భారం మోసుకుని సమస్యల రచించింది దాని ఆ వాక్యాలే 3 చరణాలు రాశారు. అవి కూడా ట్యూన్ చేస్తారు. దేవు కృప ఏంటంటే, గోడీ శామ్యుయల్ గారి దగ్గర 2 ఇయర్స్ నేను విన్నాను పాటలు. ఆయన పాట ప్రతి పాట ఆయన ప్రతి పాట నేను ఆ ట్యూన్ చేసేటప్పుడు ఉన్నాను. అలాగే కుమార్ గారి దగ్గర 2 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి పాట రాసేటప్పుడు ఎగ్జాక్ట్ బార్లోకి రాయడం దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అప్పుడే ప్రతి ప్రాసలో అనుప్రాస ప్రాస అంత్యప్రాస ఇప్పుడు ఈ క్లాసులో నేను మీతో పాటు నేను కూడా నేర్చుకుంటున్నాను. కానీ అనుకోకుండా పడేవి, అసలు నేను రాజుగారు చెప్పలేదు, మీతో పాటే నేను నేర్చుకున్నాను ఆ పేర్లు అనమాట. అంతకుముందు ఏది అనుప్రాసో, ఏది అసలు ప్రాసో, ఏది అంత్యప్రాసో, అసలు యతి ఏంటో నాకు తెలిసి ఆ పేర్లు అయితే తెలుసు కానీ ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. ఓకే, ఆ పాట ప్రతి సంవత్సరం కన్వెన్షన్ జరిగేది, 3 రోజులు కన్వెన్షన్స్ శ్రీకాకుళంలో, 11, 12, 13 ఉండేది. ఆ కన్వెన్షన్ పాటల పుస్తకం వేసినప్పుడు అందులో నా పాట వేసి రచన శాలేం ఇజ్రాయెల్ అరసవేలే రాశాను. ఎంత పొంగిపోయానో, చాలా గొప్పగా అనిపించింది. అప్పుడు ఇంకా రక్షించబడిన 4 సంవత్సరాలు అవుతున్నాడు, రక్షించబడి 3 సంవత్సరాలు వ్యక్తిని అలాంటి నాకు ఏంటి నేనా నా పాట కన్వెన్షన్లో ప్రతి రోజు 3 పూట్ల ఆ పాట పాడుతుండేవారు కోయిర వాళ్ళందరం.
ఎంత అద్భుతం అనిపించిందో, చాలా దేవుని థ్యాంక్స్ చెప్పాను. ప్రభా ఏంటి ప్రభా నాకు ఇచ్చేసావా నాకు ఇచ్చేసావా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి ఆయనతో పాటు పాటలు రాసుకుంటూ చాలా పాటలు రాసుకుంటే అయితే ఆ భయం వేసేది బయట చెప్పడం, కాబట్టి చాలా పాటలు నేను దాచుకునేవాడు లోపల. ఆ క్రమంలో ప్రభు పరిశుద్ధాత్ముడు నేను ఎరుగుదును ఓ స్నేహితుడు అతను ఎంతో పరిశుద్ధుడు, ఆశ అయితే ఉంది నాలో అందుకోలేకున్నాను, చుట్టా బీడీ సిగరెట్ అవన్నీ కొన్ని మీకు తెలిసినవి, ఇలాంటి పాటలు చాలా ఇచ్చాడు. దరిదాపు ఒక 1500 పాటల వరకు ఇచ్చాడు. అందులో మాకు రేడియో మినిస్ట్రీ ఉంది కాబట్టి ఒక 150-200 పాటలు మేము రేడియోలో రికార్డ్ చేసాం. అయితే ఎప్పుడు క్యాసెట్ చేయాలనుకోలే. అయితే నాకు అర్థమైంది ఏంటంటే సింగర్స్ నా పాట పాడడానికి ఇష్టపడేవారు, ఎందుకంటే వాళ్ళకి ఈజీగా ఉండేది. నాకు ఇప్పుడు అర్థం అవుతుంది కరెక్ట్గా అనుప్రాసలు ప్రాసలు అంత్యప్రాసలు పర్ఫెక్ట్గా పలకడం వల్ల వాళ్ళకి పలకడానికి మధురంగా అనిపించి ఆ శాలేం గారు మీరే రాయాలని చెప్పి కూర్చునేవారు, ట్యూన్ ఇచ్చేవారు, పరిశుద్ధాత్మ మాటలు ఇచ్చేవాడు, రాసి పడేసేవాడిని. నేనేమో మిగతా పని చూసుకునేవాడిని. రికార్డింగ్లో ఉంటే అప్పుడు డిజిటల్ రికార్డింగ్ కాదు కదండి, అనలాగ్ రికార్డింగ్. ఒక పాటలో ఒకరు తప్పు చేస్తే మళ్ళీ అందరూ మొదటి నుంచి పాడాల్సింది. అలాగే 100 సార్లు 200 సార్లు చేసేవారు. నేనేం చేసేవాడిని, పాట రాసి ఇచ్చేవాడిని. అంటే వాళ్ళు లలలా అంటుంటే నాకు చెవుల్లో పదాలు వినపడుతుండేవారు అనమాట. వాళ్ళు లలలాలలా చిరుగాలి వీచిన ఇందాక అన్నారు కదా, ఆ పాట అర్ధరాత్రి 2:30 నేను అప్పుడే బస్ దిగాను, దిగి జీవజలాల స్టూడియోకి వెళ్ళాను. అప్పటికల్లా ఈ మ్యూజిషియన్స్ అందరూ రెడీగా ఉన్నారు. నేను వెళ్ళగానే ఇంకా స్నానం చేయలేదు ఏం లేదు, ఆ శాలిం గారు కూర్చోండి అని చెప్పి పాట లలలా అంటున్నారు. ఆయన లలలా అంటే నాకు చిరుగాలి వీచిన పదాలు వినపడుతున్నాయి. రాసిస్తాను జస్ట్ పావుగంట అంతే, నాకు ఎక్కువ పాటలు అంతే, ఆల్రెడీ తెలిసిన పాటలాగా పావుగంట రాసిస్తాను. నేను వెళ్ళిపోయాను, అద్భుతమైన పాటకి వాళ్ళు రికార్డ్ చేస్తారు. అనేకలు ఆ పాటను పాడతారు, చిరుగాలి వీచిన కొట్టండి, చాలా మంది యూట్యూబ్లో ఉంటాయి, చాలా మంది పాడుతుంటారు పాట. అలాగా దేవుడు ఒక కృప అంతే, కృపా వరం అంటారు కదా, కృపా వరం ఇచ్చాడు మీ అందరికి కూడా అంతే. నేనేమి ఎక్స్ట్రా కాదు ఆయనకి, మనం అందరం అంతే. దేవుడు మీ కృపావరం ఇచ్చాడు, మీరు రాస్తున్నారు. అయితే ఒకటి, అవి బయటికి రావాలి. ఇప్పుడు నా పాటలు ఎన్నో సంవత్సరాల పాటు బయటికి రాదు, ఇప్పటికీ చాలా పాటలు రాలేదు బయటికి, ఇప్పటికీ చాలా పాటలు బయటకు రాదు. మా చచ్చేవాళ్ళు మాత్రమే పాడుకుంటాం, అది యూట్యూబ్లో పెట్టినా ఎవరు చూడరు కూడా, ఎందుకంటే చూడడానికి 3 మంది మంచి మంచి సింగర్స్ పాటలు ఉన్నాయి, కాబట్టి మా పాటలు ఎవరు చూడరు కదా మనం. అయితే అందుకోసం ఇప్పుడు దేవుడు ఒక ప్లాట్ఫామ్ మనకి ఇచ్చాడు, మనం అందరం కలిసి లిరిక్ రైటింగ్ వర్క్షాప్ అనే ప్లాట్ఫామ్ ఒప్పుతున్నాం. ఇప్పుడు మన పాటలు ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్నాం. అయితే ఇప్పటివరకు ఎవరికి నేను ఆలోచన చెప్పలేదు, చెప్తాను తర్వాత. నా ఛానల్లో 13,800 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 13,800 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు మీరు రికార్డ్ చేసిన పాటలన్నీ కూడా మీ ఛానల్స్లో ఎక్కించుకుంటున్నారు, కానీ ఏదో ఒక రోజు ఏం చేస్తుంటే మీ అనుమతితో అన్ని పాటలు కూడా నా ఛానల్లో కూడా ఎక్కిస్తాను. ఎక్కించి ఆ 13,800 కూడా అవి పరిచయం చేయాల్సి అనుకుంటా. ముందు మీ ఛానల్ ఎక్కాలి, అవి మీ ఛానల్ ఎక్కి 100 మందో 200 మందో 100 మందో చూడాలి. చూసిన తర్వాత అప్పుడు నా ఛానల్లో మొత్తం ప్రతి పాట ఎక్కిస్తాను, ఒకేసారి ఎక్కిస్తాను, లేకపోతే వారం కోట చొప్పున రిలీజ్ చేయడం చేస్తుంటాను. కనుక మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి తప్ప మీకంటే మేము ఏదో సాధించేసామని చెప్పడం మాత్రం కాదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను పీపీటీ చూపిస్తాను, చూడండి. ఒక 3 పాటలు మీకు పాడి వినిపిస్తాను, చూపిస్తాను. ఇది నేను ఒక ప్రయోగం చేశాను, ఎప్పుడో 1989 చేశానండి, 89 ఇంకా ముందు చేసి ఉండొచ్చు, బహుశా 87 చేసి ఉండొచ్చు, బహుశా 88 ఆ టైంలో. మన తెలుగు పాటలో ఇంగ్లీష్ పదాలు ఎందుకు వాడకూడదు అనిపించిందంట. ఇంగ్లీష్ పదాలు వాడితే బాగుంటుంది కదా, పిల్లలకి సండే స్కూల్ పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా అనిపించి, యేసుక్రీస్తు అద్భుతాలు చేద్దాం అనిపించి ఇలా చేశాను. ఇందులో చూడండి, చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. బాబోయ్ అనే పదం వాడాను ఇక్కడ, ఎందుకంటే పిల్లలకి ఇష్టంగా ఉంటుంది. ఇక్కడ చెప్పి చెప్ప, మళ్ళీ ఒక లైన్లోనే చెప్పి చిత్ర, మళ్ళీ అంత్యప్రాస, పనులెన్నో గొప్పతనాన్ని ఎంతో కొంచెం అయినా కలపడానికి ప్రయత్నం చేస్తున్నాను అనమాట. అయితే మొదటి ఛానల్లో ఇక్కడ చూడండి, నాకు సబ్జెక్ట్ ఫిక్స్డ్ అద్భుతాలు మాత్రమే రాయాలి, అంతకు మించి వెళ్ళకూడదు నేను. ఇంకోటి, నేను ఇంగ్లీష్ పదాలు వాడాలి, ఇది నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ నేను ప్రాస వాడలేకపోయాను ఇందులో. అయితే కొంచెం 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది లేదండి ఇక్కడ, సారీ ఇక్కడ నేను చేసిన 5,000 పీపుల్ కు పంచిపెట్టాడు అన్న, అంటే చేపలు పీపులు
అదనమాట. నా చిన్న ప్రాస చేపలు అంత ప్రాస రాదు, చేపలు పీపులు. రెండో దాంట్లో కాదు నిజం కాదనగల దమ్మెవరికి ఉందండి, కాదు నిజం కాదనగల పవర్ ఎవరికి ఉంది, ఎందుకంటే ఇంగ్లీష్ వర్డ్ వాడాలి కదా అందుకోసం పవర్ ఎవరికి ఉందండి. రెండో ఛానల్లో వట్టి నీళ్ళని ద్రాక్ష రసముగా మార్చే ఫస్ట్ దాని కంటేను బెస్ట్గా చేసే వట్టి ఫస్ట్ బెస్ట్ ఆ లైన్లో ఉండేలా చూసుకున్నా. మిగతాది మళ్ళీ అది అనుపల్లవి రాగా అనమాట, రిపీట్ అవుతుంటుంది. తర్వాత గాలి తుఫాను రేగే సంద్రము పైన జాలీగా నైస్గా నడిచాడు, గాలి జాలి. నాలుగో చరణం శక్తివంతమైన దుష్టాత్మను చూచి షటప్ గెటౌట్ అంటుంది, అంటే శక్తి షటప్. ఐదో చరణం కుళ్ళిపోయిన లాజర శవమును చూచి కమాన్ గెటప్ అంటూనే బ్రతికించాడు, కుళ్ళి క. ఇంకా అంత ఒక్క సౌండ్ మాత్రం, ఒక అక్షరం మాత్రం చెప్ప నాకు వచ్చింది, అంతకుమించి పెట్టలేకపోయాను. అంటే ఏదో ప్రయత్నం చేస్తాను అనమాట, ఏదో ఒక అక్షరమైన. కొన్నిసార్లు అక్షరం కాకపోతే అచ్చులైనా కలిసేలా చూసుకుంటాను అనమాట, అచ్చులైనా కలిసేలా చూసుకుంటాను. ఓకే, మీరు ఈ పాట వినండి, ఒకసారి పాడతాను. పాడేటప్పుడు ఆ ప్రాసలు ఎలాగ మీకు మధురంగా అనిపిస్తాయని గమనించండి. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, బాబోయ్ చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, బాబోయ్ చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు 5,000 పీపుల్ కు పంచిపెట్టాడు, 5,000 పీపుల్ కు పంచిపెట్టాడు. కాదు నిజం కాదనగల బ్రహ్మ ఎవరికి ఉందండి, కాదు నిజం కాదనగల పవర్ ఎవరికి ఉందండి. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, బాబోయ్ చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. అంటే పాడేటప్పుడు ఎగ్జాక్ట్ లెంగ్త్ ఉంటేనే పాడగలం. అది ఎందుకో నాకు అనుకోకుండా పడిపోతుంటుంది. ఆ లఘువులు గురువులు ఎప్పుడు నేను లెక్క పెట్టుకోను అనుక, కానీ కరెక్ట్గా లెంగ్త్ సరిపడే అవి వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అది దేవుని కృప అంతే, మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తాయి. ఓకే, ఇది ఒక బస్సులో వెళ్తుంటే ఆ రోజు చాలా అలసిపోయాను, చాలా కష్టంగా ఉన్న పరిస్థితి. అసలు ప్రభువుని అడిగాను, ప్రభా నాకు ఒక విండో సీట్ దొరికేలా చూడు ప్రభా అని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాను. విండో సీట్ కాదు, రెండో కాలుకి సీటే దొరకలేదు నాకు, ఒక కాలు మీద నిలబడాల్సి వచ్చింది, అంత రష్ బస్సు అనమాట. అప్పుడు ప్రభు అడిగాడు, శాలేం నీకు విండో సీట్ అడిగావు, నీ రెండో కాలుకి సీట్ ఇవ్వలేదు, నువ్వు ఈ టైంలో చాలా రష్ బస్సులో అలసిపోయి ఉన్నావు, ఇప్పటికే నువ్వు చాలా అలసిపోయావు, నీకు సుఖం ఇవ్వలేదు, ఇప్పుడు నువ్వు స్తుతించగలవా అని అడిగాడు. ఇలా ఫ్రెండ్ లాగే మనం యేసు ప్రభు ఎప్పుడు నాకు ఒక ఫ్రెండ్ లాగే ఉంటానమాట. వైనాట్ ప్రభు అన్నాను, ఏంటి ప్రభు నీకు నిన్ను స్తుతించు, అసలు నేను స్తుతించడం నా భాగ్యం కదా, అదే నా జీవితం కదా ప్రభు అన్నాను. అంటే వెంటనే ఇది ఎవరో పాడుతున్నట్టుగా నా మనసుకు వచ్చేసింది అన్నమాట, ట్యూను ఆ పాట కలిపి వచ్చేసాయి. అందులో అనుకోకుండా పడిపోతుంటాయంట, పరిశుద్ధాత్ముడు అవి ఇస్తాడు అంతే. నేను స్తుతించే కారణము ఏమని చెప్పాలి ప్రభువా, నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా, ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించుటే నా భాగ్యము, ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించుటే నా జీవము, నేను స్తుతించే కారణం ఉన్నత స్థలములలోన నీకు స్తోత్రము, అగాధ జలములలోన నీకు స్తోత్రము, ఉన్నత స్థలములలోన నీకు స్తోత్రము, అగాధ జలములలోన నీకు స్తోత్రము, పరమములో నీకు స్తోత్రం, ధరయందు నీకు స్తోత్రం,
పరమందు నీకు స్తోత్రం, ధరయందు నీకు స్తోత్రం, ప్రతి చోట నీకు స్తోత్రం, ప్రతి నోట నీకు స్తోత్రం, ప్రతి చోట నీకు స్తోత్రం, ప్రతి నోట నీకు స్తోత్రం, నేను స్తుతించే కారణం. అలా ఉంటాయి ఇందులో నాకు వీలుగా ఏంటంటే స్తోత్రం, నీకు స్తోత్రం ఎన్నిసార్లు పాడిన పర్లేదు, ప్రతి లైన్ లో ఒకసారి వస్తుంది అయినా పర్లేదు, నేను రాయాల్సిన మాట చిన్నవే అక్కడక్కడ మారుస్తూ ఉంటాను. ఇందులో చూడండి, ఉన్నత అగాధ, స్థలములు జలములు, పరమందు ధర. ఇప్పుడు ఒక లైన్లోనే మీకు పడేయనుకోండి, ఆ లైన్లోనే వేసేస్తూ ఉండండి, ప్రతి చోట ప్రతి నోట, చీకటి లోయలలోన ఇక్కడ నాకు ఇంక దొరకలేదు మహిమ. ఎందుకంటే నేనే కాంట్రాస్ట్ పెడదాం అనుకున్నాను. అంటే ఇప్పుడు ఉన్నత, సార్ చెప్పండి, చీకటిలో అక్కడ ప్రాస ఉందండి, ఓకే చీకటిలో చీ అండి, నీకులో నీ అండి, అచ్చుప్రాస, ఎస్ ఎస్ అచ్చుప్రాస ఉంది. అయితే చూడండి పరిస్థితి ఏంటంటే, కాంట్రాస్ట్ ఇద్దాం అనుకున్నాను, అంటే బ్యాడ్ ఆర్ గుడ్ అనే కాంట్రాస్ట్ ఇద్దాం అనుకున్నాను. ఉన్నత స్థలములు గుడ్, అగాధ జన్మలు బ్యాడ్, పరమందు గుడ్, ధర ఎందు గుడ్ బ్యాడ్, అంటే ఈ భూమి బ్యాడే కదా, ప్రతి చోట ప్రతి నోట, అలాగే చీకటిలో ఇల్లు బ్యాడ్, మహిమానుమతి స్థలాలు గుడ్, గృహము బ్యాడ్, గుడి గుడ్ అనమాట. అయితే ఇక్కడ వచ్చి గృహము గుడి. తర్వాత ఇందాక మరి రాజేష్ గారు చెప్పినట్టు ఈ చీకటి చీ నీ రెండు పెట్టుకోవచ్చు కదండి, ఇక్కడ చీకటిలో కా ఉందండి, తర్వాత చీక నీకు ఉందండి, చూసారా మనకు తెలియదు, మనకు తెలియకుండా పడిపోతుంటాయి అనమాట అవి, చీక చీక నీకు అనమాట కదండి. నాకు నాకు నేను గ్రహించను లేదనుకుంటున్నాను ఇంకా, అంటే అది రాజేష్ గారికి ఆ రత్నాలు దొరుకుతాయనమాట. ఓకే కాబట్టి ఇప్పుడు దాన్ని కూడా కలరైజ్ చేయాలి కదండి, రెడ్లో పెట్టాలి. తర్వాత నిన్నటి మేలుల కొరకై నీకు స్తోత్రం, ఈ దిన దీవెన కొరకై నీ నీకు. ఇక్కడ ఈ అచ్చు కనీసం అచ్చు అయినా కలుపుదాం, మేలుల దీవెన అచ్చులు కలుపుదాం ట్రై చేస్తాను అనమాట. ఏమండి ఇక్కడ ఇక్కడ ఆ కలిపాను అచ్చులు, శ్రమలైన కరువైన, అలాగా చిన్న చిన్నగా అవకాశం దొరికినప్పుడు కలుపుతాం. అయితే భావం మాత్రం చెడిపోకూడదు, నాకు ఉన్న రిస్ట్రిక్షన్స్ మాత్రం దాటను. నాకు ఒక భావం కావాలి, ఒక సబ్జెక్ట్ కావాలనుకోండి, ప్రాస్ కోసం నేను సబ్జెక్ట్ వదిలిపెట్టిన ఎట్టి బస్సులో వదిలే పోతే పోయింది, ప్రాస లేకపోయినా పర్లేదు, మీరు కూడా జ్ఞాపకం ఉంచుకోండి, ప్రాస కోసం ప్రయాసపడాలి కానీ సబ్జెక్ట్ను తాకట్టు పెట్టి కాదు. సబ్జెక్టును వదులుకొని మీరు ప్రాసలోకి వెళ్ళిపోకండి, ప్రాస కోసం ప్రయాసపడండి కానీ సబ్జెక్ట్ మనకు ప్రయారిటీ, సబ్జెక్ట్ మీదే ఉందాము. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆ సబ్జెక్ట్ ద్వారా ప్రజలతో మాట్లాడాలనుకుంటున్నాడు, మరి దేవుడు మాట్లాడుకున్న మాటలు వదిలేసి ఈ ప్రాస కోసం ఇంకోటి పెట్టేస్తే ఎలాగా, కాబట్టి కుదరదు. ఓకే తర్వాత ఒక క్రిస్మస్ పాట రాద్దాం అనుకున్నది, ఇందులో యేసుక్రీస్తు పేరు ఉండదు కానీ యేసుక్రీస్తు వైపు నడిపించాలన్న ఆతృత. ముసి ముసి నవ్వుల క్రిస్మస్ తాత కలలో కనబడి నన్నడిగాడు, పండుగ సందడి ఎలా ఉందని ఇంట్లో అందరూ ఏం చేస్తారని. అలా పల్లవులో మాత్రం చిన్న చిన్న ప్రాస కలిసేలు ఉంటాయి, అయితే క్షణాల్లో మ్యాక్సిమం ఉండవు కానీ కలుస్తాయి. ఇప్పుడు రాజేష్ గారు కనిపిస్తూ ఉంటాయి అవి బహుశా కదండి. ఏం చెప్పను మమ్మీ సంగతి, మార్నింగ్ నుండి ఒకటే గొడవ, కొత్త శారీకు మ్యాచింగ్ లేదట, మ్యాచింగ్ లేకుంటే చర్చికి రాదట, అంటే లేదట రాదట, కొంచెం మమ్మీ సంగతి మార్నింగ్ నుండి కొంచెం కలిసింది. ఓకే వింటాను, పండుగ బట్టలు పొడుగైపోయి వేసుకునేందుకు పనికి రావని అన్నయ్యేమో మూడాఫ్ అయ్యే, అందుకు తాను చర్చికి రాడట. నా సబ్జెక్ట్ కొంచెమే, క్రిస్మస్కి అన్ని హడావుడు చేస్తారు చర్చికి రారు, ఒక్కొక్కరు ఒక్క కారణం చెప్తారు, అది నా సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ నుంచి బయటికి వెళ్ళకూడదు, అవసరమే దొరికితే వాడతాం లేకపోతే వాడను, అదనమాట సబ్జెక్ట్ మాత్రం నేను పండించాలి అంతే. పండుగ పూట మాంసం కూర వండకపోతే పండుగ కాదట, అన్ని పనులను ముగించి డాడీ ఆఖరి ప్రార్థనకు వస్తారంట, అలా అనమాట. కాబట్టి నాకు ఇక్కడ సబ్జెక్ట్ ఇంపార్టెంట్, సబ్జెక్ట్ మీద ఉండాలి. ఇలాగా సబ్జెక్టును వదలను, ఒక్క అవకాశం ఉంటే చిన్న ప్రాస దొరికితే దాని మీద కొంచెం పనిచేస్తాను.
ఇలా చేసుకుంటూ చాలా పాటలు రాశాను ప్రభు ఇచ్చాడు. ఇది ఇక్కడ చిన్న డిజైన్ గీసుకున్నారు మహర్షి రాజేష్ గారు పంపించాను ఓకే అన్నారు. ఇవ్వండి ఒక లైన్ అనుకోండి, ఇవన్నీ లైన్స్ అనుకోండి, పాటలో లైన్స్ అనుకోండి, ఇది ఒక లైన్, ఇది ఒక లైన్, ఇది మొదటి చరణం, ఇది రెండో చరణం అనుకోండి. ఇది అనుప్రాస మొదటి అక్షరం, ఇది ప్రాస రెండు అక్షరం. ఇక్కడ ఇదొక పదం, ఇదొక పదం అనుకుందాం, అంచి ప్రాస లాస్ట్ అక్షరం అనుకోండి. ఓకే, మీకు మొదటి చరణంలో అన్ని చేత దొరికిపోయి, రెండో చరణం చరణ రెండో అక్షరం కూడా దొరికిపోయింది, పోనీ అంచి ప్రాస కూడా దొరికిపోయింది. ఒక చరణం రాసిస్తారు, రెండో చరణం కూడా అలాగే రాయాలంటే కుదరదు, కొన్నిసారి దొరకకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ లైన్లో ఇప్పుడు ఈ ఒక ఫస్ట్ లైన్లో ఒకే అక్షరం కలిసే దొరికే అనుకోండి రాసుకోండి, సెకండ్ లైన్లో ఒకే అక్షరం మెయింటైన్ చేయండి, థర్డ్ లైన్ ఒకే అక్షరం మెయింటైన్ చేయండి, అంటే దొరికి కొలిది. అలాగా మీకు అన్ని చరణాలు మాసిరామణ గారు లాగా దొరికామంటే కుదరకు సంగతి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా పండిపోయారు, వాళ్ళు అటువైపు హిందూ గ్రంథాలు చదివారు కదండి, ఇప్పుడు మనం మనం చాలా మంది హిందూ గ్రంథాలు చదవలేదు కదా, కాబట్టి ఆ పదాలు రావే మనకి, చాలా పదాలు ఉన్నాయి మనలో. చాలా మంది జోయల్ అటుడు కేవలం బైబిల్ తప్ప ఏమీ చదవడు, మరి జోయల్ ఎక్కడ దొరుకుతాయి పదాలు ఎక్కడ దొరుకుతాయి, ఆ చర్చలో చదవని ఎవరు కూడా. అంటే కొంచెం ఒక్కొక్క చర్చ్కి ఒక్కొక్క డినామినేషన్కి ఒక్కొక్క రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కాబట్టి ఆ పెద్దలు ఎప్పుడైనా జోయల్ చేతిలో న్యూస్ పేపర్ ఉంటే ఏంటి జోయల్ మరి నువ్వు లోకస్టర్ అయిపోయావు, న్యూస్ పేపర్ చదువుతున్నావా, ఈ టైంలో బైబిల్ చదువుకోవచ్చు కదా అంటారు, ఎందుకు కూడా ఆ న్యూస్ పేపర్ జోడికే పోడిక. అప్పుడు న్యూస్ పేపర్లో కొన్ని పదాలు ఉంటాయి, అవి మనం వాడలేము, ఇక దొరకవు మనకి. బైబిల్ ఒక్కడి చదివినాడు, బైబిల్లో పదాలే వాడుకోవాలి. అయితే నేను అంటే ఏంటంటే మరి లోకంలో అన్ని చదివే సెక్యులర్ కొన్ని ఉంటాయండి, అంటే అందులో మంచి కూడా ఉన్నాయి కదా, అవి నిత్యమైనవి కావచ్చు, ఇటర్నల్ కావు కానీ గుడ్ థింగ్స్. ఇప్పుడు ఇటర్నల్ థింగ్స్ ఎవరు, దేవుని వాక్యం ఇటర్నల్, అది నిత్యమైనది, అది ఎప్పటికీ వెళ్ళకూడదు. కానీ కొన్ని గుడ్ థింగ్స్ ఉన్నాయి, ఇటర్నల్ కాకపోయినా గుడ్ థింగ్స్ కానీ, అందుకు అవి ఏవి మేలైనవేవో, ఖ్యాతి గలవేవో కదండి, అవి మంచివేవో, పవిత్రమైనవేవో, వాటి మీద దృష్టి పెట్టుకోండి అన్నాడు. కాబట్టి అవి మేలు అయితే, ఖ్యాతి గలవైతే, పవిత్రమైనవి అయితే, రమ్యమైనవి అయితే, వాటిని దృష్టి పెట్టుకుందాం. అందుకంటే అందుకోసం పరిశుద్ధాత్మ అలా చెప్పాడు అన్నమాట. కాబట్టి చదివేటప్పుడు పదాలు పట్టుకోండి, ఒక బ్యాంక్ లాగా పెట్టుకోండి, అవి అవి అంటే మీరు అలా కంటతో చేసుకుని కూర్చొని అక్కలే, ఇంట్రెస్ట్ చూపిస్తే చాలు, అబ్బా అనండి అంతే, భలే పదం అనండి, దాన్ని కంటతో చేయొద్దు, ఏమి చేయొద్దు, దాన్ని నచ్చండి, దాన్ని మెచ్చండి, అది మీ బుర్రలోకి వచ్చి కూర్చుంటుంది అంతే. ఏదైనా మీరు అబ్బా అన్నారా అది వదిలిపోదండి. ఒక అమ్మాయి ముఖం చూసి అబ్బా భలేగా ఉన్నానండి, ఆ అమ్మాయి ముఖం ఎల్లగొట్టాలంటే ఎల్లదే, చచ్చిపోతాను నేను, ఎప్పుడు నాకు అది ప్రాబ్లం ఉంది, ఎప్పుడైనా అబ్బా ఈ అమ్మాయి చాలా బాగుంది అన్నానా సఫా, ఇది అన్ని ఏ సత్యం చేయమని చెప్తాను, ఆ అమ్మాయి మాట మాటికి నా ముందుకు వచ్చి కూర్చుండే ఉంటది, బాబో ఏ సత్యం చేయం పో, ఏ సత్యం అలా రక్తంతో తుడిచేయడం ట్రై చేస్తుంటాను, నువ్వు మెచ్చుకున్నావా అది నిన్ను గుర్తిస్తుంది అనమాట అంతే. కాబట్టి అదే సూత్రాన్ని నేను పదాల మీద పెట్టుకున్నాను, అర్థమైంది నాకు ఇప్పుడు ఏంటంటే నేను ఏది మెచ్చుకున్నానో అది నాలో గుచ్చుకుంటుంది, అంటే అది నాలో ఫిక్స్ అవుతుంది అనమాట, అది నన్ను విడిచిపెడదు. ఓకే, కాబట్టి ఇప్పుడు అమ్మాయిని మెచ్చుకోవడం మానేసి పదాలని నాకు కావాల్సిన ఇష్టాన్ని మెచ్చుకుంటే నేను అబ్బా భలే ఉందంటాను, అంటే అది నా ఫిక్స్ అయిపోతుంది అంతే. నే అంటే మంచివి, పవిత్రమైనవి, ఖ్యాతి కలవై, రమ్యమైనవి, మేలైనవి నాకు కనబడితే భలే ఉందిరా అంటాను, అనేటప్పుడు అది నాలో ఫిక్స్ అవుతుంది, నేను కంటతో చేయను, అది గ్యాప్ పెట్టుకొని ట్రై చేయను, ఒక్కడే చేస్తాను, ఐ లైక్ ఇట్ అంతే. నువ్వు లైక్ చేస్తే నీ లైఫ్లో ఉండిపోతుంది, అది నీ లైఫ్ అంతా ఉండిపోతుంది. కాబట్టి ఏది లైక్ చేయాలో, ఏది లైక్ చేయకూడదు చూసుకో జాగ్రత్త, పొరపాటున అనవసరమైన లైక్స్ చేసావా దాన్ని వదిలించుకోవడం నీకు చాలా కష్టం. నేను మొన్న ఎప్పుడో చెప్పాను కదా, 6 నెలలు పట్టింది బూతు సాహిత్యం అనే పుస్తకంలో పీడిఎఫ్లో 4 పేజీలు చదివేసరికి అది వదిలించుకోవడానికి 6 నెలలు పట్టింది, 6 నెలలు ఆధ్యాత్మిక పోరాటం చేయాల్సి వచ్చింది అనమాట. కాబట్టి జాగ్రత్త, మీకు ఎక్కువ విషయాలు నేర్పించక్కర్లేదండి, పరిశుద్ధాత్మ మీకున్నాడు, ఊరికే కొన్ని విషయాలు ఆల్రెడీ మీకు ఉన్న వాటికి పేర్లు చెప్తున్నాం అంతే, మీకు ఉన్న వాటిలోనే కొంచెం మరికొంచెం ఎక్స్ట్రా మీకు మీకు ధైర్యం కలిగిస్తాం అంతే. మేము చేసే పని అంటే మీకు భరోసా కల్పిస్తాం, మిమ్మల్ని ప్రోత్సహిస్తాం, మిమ్మల్ని ముందుకు నడిపిస్తాం, మీ పాటలన్నీ బయట లాగుతాం, మీకు స్టూడియోలో రికార్డ్ చేస్తాం, వీడియో చేయిస్తాం, యూట్యూబ్లో ఎక్కించేస్తాం, ఇవన్నీ కూడా ఈ ఇందులో జరుగుతాయి అంతే తప్ప మీకు కొత్తగా నేర్పించేది. అందుకనే చంద్రశేఖర్ గారికి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు 2 రోజులు కాదు 1 రోజు కూర్చొని మీతో రాయించేస్తాం, మీరు 1 రోజు మాతో కూర్చోండి మీతో పాట రాయించేస్తాం. అందుకనే
ఫస్ట్ అసలు ఇది మేము స్టార్ట్ చేసేటప్పుడు అందరితో ఒక మాట రాయించారండి. ఫస్ట్ ఇలా ఎవరికి కూడా పాట రాస్తానన్న ఆలోచన కళ్ళలో కూడా రాదండి. వాళ్ళకి ఏం రాయించంటే మా డైరీ తీసుకోండి పెన్ తీసుకోండి అన్నాను అని చెప్పి నేను ఒక ప్రభు మహిమార్థమై ఒక పాట రాశాను, దేవునికి స్తోత్రం రాయమన్నాను. ప్రభువు కోసం ఒక పాట రాశాను, దేవునికి స్తోత్రం రాయకముందే రాశాను అని రాసి సంతకం చేయండి మీ డేట్ వేయండి అన్నాను. వాళ్ళు అలాగే ఆ రోజు నా మాట అంగీకరించారు, విధేయత చూపించారు, అందరూ రాశారండి. నేను ప్రభు కోసం ఒక పాట రాశాను, దేవునికి స్తోత్రం అని డేట్ వేసుకున్నారు. వాళ్ళందరూ పాటలు నిజంగా రాశారు, వాళ్ళ విశ్వాసం దేవుడు మన్నించాడు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే వీడియో చూసిన వాళ్ళు కూడా అలా రాసుకున్నారట. ఆ వీడియో చూసిన వాళ్ళు రాసుకున్నారట. ఆ తర్వాత వాళ్ళు కూడా పాటలు రాశారట. చూడండి అది మిరాకిల్ అనమాట. ఇప్పుడు నేను చెప్తాను కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ, మీ పెన్ తీసుకోండి, మీ నోట్బుక్ తీసుకోండి. ఆ నోట్బుక్ అంటే చెత్త నోట్బుక్, ఏదో కిరాణా వస్తువు నోట్బుక్ కాదు అది, అయితే చాక్లెట్ బట్టల నోట్బుక్స్ కాదు పోతాయి. మీ డైరీ బైబిల్ వాక్యాలు రాసుకునే నోట్బుక్ తీసుకోండి, లేకపోతే ఇంకా ఇంపార్టెంట్ ఆ నోట్బుక్ ఎక్కడ పోకూడదు అనమాట. అసలు యాక్చువల్ పాటలు రాయడానికి ఒక 1000 పేజీలు బుక్ పెట్టండి. అమ్మో 1000 పేజీలా? అవును, మీరు అన్ని పాటలు రాస్తారు, పెద్ద బుక్ పెట్టండి పాటల కోసం పెట్టి అందరూ రాయండి. ఇప్పుడు అందరూ రాయండి. మహేంద్ర రాయడం మొదలు పెట్టావా? చంద్రశేఖర్ గారు రాయండి. ప్రభు మహిమార్థం వేదేష్ రాయండి. రాజేష్ గారు తాళ రాజేష్ గారు ఆల్రెడీ రాసేసిన వాడు అక్కర్లేదు. సహదేవ గారు, ఇంకెవరు, ధీరేంద్ర, కోటేశ్వరి, తోట రవి, ఇంకెవరెవరైనా ఇప్పుడు రాయని వాళ్ళు రాయండి. ప్రభు మహిమార్థమై నేను ఒక పాట రాశాను. రాస్తాను కాదు, రాశాను. సాకింద తావొద్దు రాశాను, అది రాశాను అని చెప్పి చక్కగా మీ సంతకం చేయండి, తర్వాత డేట్ వేయండి. ఈరోజు 15వ తారీఖు కదండి, 15 అక్టోబర్ 2020. టైం వేయండి 8:35, 8:33 నాది టైం వేయండి. దేవుని స్తోత్రం చెప్పండి. కొద్ది రోజుల్లోనే మీరు పాట రాస్తారు, అది ట్యూన్ చేస్తాం. అంటే మీరు ట్యూన్ చేయక్కర్లేదండి, చేయడానికి మేము కొంతమంది ఉన్నారు ఇక్కడ, మీరు ట్యూన్ చేయక్కర్లేదు. కానీ పాట రాయడానికి ఏదో ఒక చిన్న ట్యూన్ చేసుకోండి, ఏదో పాత పాట మీకు తెలిసిన పాట రాకుండా రాసుకోండి. ఎందుకంటే ఒక లైన్లోకి వస్తాయి. అప్పుడు రాజేష్ గారు ఆ సూత్రం చెప్పారు, మీకు తెలిసిన పాట తీసుకొని మీ సొంత భావం, దేవుడు మీకు ఇచ్చిన భావంతో పాట రాసేసుకోండి. అప్పుడు దాన్ని ట్యూన్ చేస్తాం, ట్యూన్ చేసి రికార్డ్ చేద్దాం. అయితే ఇక్కడ ఈ 31st లోగా కేవలం 5000 రూపాయలకు మాత్రమే మరి మా శామ్ గారు అనేసి ఉన్నారు, మా బావగారు, ఆయన స్టూడియో రికార్డ్ చేసి ఇస్తా ఉన్నారు 5000 రూపీస్ బడ్జెట్. కనుక మీ పాట అంత తక్కువ బడ్జెట్ పాటకి 15,000 లేక 20,000 కూడా అవుతుందండి ఖర్చు. అవుతుంది అది. కానీ శామ్ గారు మనకి మనల్ని ప్రేమించి మిమ్మల్ని బట్టి అదే 5000 రూపాయలు చేసి పెడతా ఉన్నారు. ఆసక్తి ఉన్నవారు, మీరు పాట రాసిన వారు, అది ట్యూన్ చేయించడానికి, అంటే ట్యూన్ చేయడానికి జనరల్ గా 3000 రూపాయలు మినిమం తీసుకుంటారండి ఒక ట్యూన్ చేసినందుకు. దానికి మాస్టర్ అదే ప్రోగ్రామింగ్ చేసినందుకు, అంటే మ్యూజిక్ అన్ని అన్ని చేసినందుకు, ఏది లైవ్ ఇన్స్ట్రుమెంట్ లేకుండా. ఒకవేళ ఫ్లూట్, తబలా, ఇంకా వేరే సితార ఇటువంటి ఇన్స్ట్రుమెంట్లు వేయాలంటే ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ కి 2000 అన్న మినిమం వేసుకోవాలి. అలాగే సింగింగ్, సింగర్స్ కూడా డబ్బులు ఇవ్వాలి. ఎవరు ఊరికనే అయితే పాటరు కదండి, మనం పాట రాసామని చెప్పి వాళ్ళందరూ అయ్యో పాపం పలానా అని పాట రాశారు కాబట్టి ఊరికనే పాడదాని ముందుకు వస్తారా? రారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి, ఇదంతా జరుగుతుంది. కాకపోతే ఇవన్నింటినీ కలిపి గుత్తకి 5000 రూపాయలకి చేసి పెడతారు మన శ్యామ్ గారు. అది కూడా ఆయన ఏంటంటే ఒక దైవజనుడికి సహాయకరంగాను, ఒక మందిర నిర్మాణానికి సహాయకరంగా ఆ డబ్బులు వినియోగించడానికి. సో ఇదంతా మళ్ళా దేవుని పరిచర్యలోనే వాడబడుతుంది. లాస్ట్ టైం మరి మన వాళ్ళు ఇంచుమీదుగా 10-12 పాటల వరకు చేయించుకున్నారు. ఆ పాటలన్నీ కూడా చేసిన తర్వాత ఆయన ఒక మందిరానికి ఎలక్ట్రికల్ వర్క్ అంతా చేయించేశారంట ఆ డబ్బులతో. అలాగే ఓ పాస్ గారిని పోషించారండి. ఈ కరోనా సీజన్ లో మా పాస్ గారికి ఆయన మ్యూజిక్ వాయిస్తాడు, కీబోర్డ్ వాయిస్తాడు. ఆయన పిలిపించి ఆయనకు వర్క్ ఇచ్చి ఆయనకు వర్క్ ఇస్తే ఆయన ఎంత హ్యాపీయో. ఇదంతా దేవుని పరిచర్యలోనే వాడబడుతుంది. అంటే మీరు ఇచ్చింది కానుకగా మారుతుంది, మీరు ఇచ్చింది రెమ్యునరేషన్ అయితే కాదన్నట్టు.
ఓకే అండి. ఓకే మరి రాశారు. థాంక్యూ సార్, థాంక్యూ వెరీ మచ్. మీ స్వరం బాగోలేదు, మీది కొంచెం గొంతు ఇబ్బంది ఉంది, అయినప్పటికీ మాకు మంచి సబ్జెక్ట్ చెప్పారు. థాంక్యూ వెరీ మచ్. ఎందుకంటే మీ పాటలు వినాలని మా ఆశ. చాలే మిజ్రాయల్ గారి పాటలు అంటే చాలా చాలా ఫేమస్. మీరు చెప్పడం మర్చిపోయారు, చిన్నపిల్లల పాటలు రాశారు మీరు. అవునండి, వాటి గురించి మీరు చెప్పలేదే చెప్పలేదు. అవునండి, బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ అని షాలే మిజ్రాయల్ గారు రాసిన పాటలు 50 పాటలు అండి. ఆ పాటల్లో ఉపమానాలు ఉంటాయి, బైబిల్లో ఉన్న సంగతులు అన్ని ఉంటాయి, శిష్యుల పేర్లు ఉంటాయి, గ్రంథాల పేర్లు ఉంటాయి, అన్ని అన్ని అంటే మనం బైబిల్లో ఏదైతే జ్ఞాపకం పెట్టుకోవాలో అవన్నీ పాట రూపంలో ఉంటాయి. ఇక్కడ నేను చిన్న సాక్ష్యం కూడా చెప్తా, నాకు ఇద్దరు పిల్లలు అండి, బాబు పాప. వాళ్ళిద్దరు ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ అవుతున్నారు, బీడీ చదువుతున్నారు ఇద్దరు కూడా. అయితే వాళ్ళిద్దరు ఇంటర్వ్యూలో అడిగింది ఎలా చెప్పేశారంట, కాలేజీలో బైబిల్ కాలేజీలో ఇంటర్వ్యూలో అడిగింది ఎలా చెప్పేస్తే ఓ భలే నాలెడ్జ్ ఉంది మీకు అన్నారంట. భలే నాలెడ్జ్ కదండి, బైబిల్ నాలెడ్జ్ షాలే మిజ్రాయల్ గారిది అని చెప్పి అన్న దగ్గరికి వచ్చి చెప్తున్నారు అనమాట. ఏంటంటే షాలే మిజ్రాయల్ గారు రాసిన పాటలన్నీ వాళ్ళు కంఠస్థం చేయడం వల్ల వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా దాంట్లోంచి వస్తుంది సమాధానం, ఈజీగా చెప్పగలిగారు. ఇంత సులువు చేసి పెట్టిన షాలే మిజ్రాయల్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నిజంగా వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దేవునికే మహిమ సార్. అయితే ఇప్పుడు సునీల్ గారి పాట మనం రిలీజ్ చేద్దాం. ఒక్క సునీల్ గారి పాట రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళా మిగతా క్లాస్ కి వెళ్దాం అండి. సరే సునీల్ గారు, మీ సాక్ష్యం చెప్పండి సార్. ఓ సారీ సారీ సారీ, నేను ఇవ్వాలి కదా. ఓకే సార్, చెప్పండి సార్. దేవుని నామాన్ని బట్టి అందరికి వందనాలు. సాక్ష్యం కంటే కృతజ్ఞత ఎక్కువ మందికి చెప్పాలి సార్. సాక్ష్యం అంటే ఇది నాకు చాలా రోజుల క్రితమే వచ్చినటువంటి ట్యూన్, చెప్పాను కదా. దాన్ని బట్టి నేను ఏంటంటే ఈ ట్యూన్కి సిలువ పాట మీద రాద్దాం అనే ఉద్దేశంతో ఆ ట్యూన్ ఎప్పటి నుంచో ఉంది, కానీ నేను రాయలేదు, సాంగ్ రాయలేదు ఎప్పుడునూ. మనసు ఎప్పుడైతే లిరికల్ వర్క్షాప్కి వచ్చానో మీరు ఫస్ట్ డే నేను ఒక పాట రాశాను అని మీరు రాయమని చెప్పారు కదా, ఇందాక గుర్తు చేశారు. అది నేను రాసిన తర్వాత ఫస్ట్ క్రిస్మస్ సాంగ్ రాశారు ఈ ట్యూన్. నేను ఏంటంటే నాకు బాగా నచ్చిన ట్యూన్ కదా అని చెప్పి నేను పెద్దగా ఓపెన్ చేయదలుచుకోలేదు. అప్పుడు క్రిస్మస్ సాంగ్ రాశాను ఫస్ట్ సాంగ్. రాసిన తర్వాత మళ్ళీ నాకు అది సాటిస్ఫాక్షన్ అనిపించింది, దానికి నేను ట్యూన్ చేయలేకపోయాను. అయితే నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు ఎక్కువ ట్యూన్స్ ఎక్కువ వస్తాయి లిరిక్స్ కంట. ట్యూన్ ఈజీగా వస్తుంది, నేను ట్యూన్ చే ఎట్మా లిరిక్స్ ఇస్తే నేను ఈజీగా ట్యూన్ చేయగలుగుతాను. నేను యాక్చువల్గా ఫస్ట్ నుంచి నేను మీరు ఇందాక చెప్పారు కదా డిఎస్విఎస్ కుమార్ గారు, గోడి శామ్యుయల్ గారు అని, మేము కూడా మీ వారసుల కిందే వస్తాం పాస్టర్ గారు. డిఎస్విఎస్ కుమార్ గారితో మాకు బాగా పరిచయం ఉంది. ఆయనతో అయితే ఆయన వాయించినటువంటి చాలా మీటింగ్స్లో నేను సింగర్గా పాడాను. ఆ తర్వాత ఆయన తమ్ముడు డిఎన్ఏఎన్ కుమార్ గారు, ఆయన శిష్యుల కింద సార్, నేను నా వైఫ్ మా బామ్మర్ది వీళ్ళందరం కూడా ఆయన శిష్యుల్లాగే 94 నుంచి. ఆ టైంలోనే మీరు చెప్పినటువంటి పాట ఇందాక చిరుగాలి వీచిన సాంగ్ మేము ఎన్నోసార్లు పాడుకున్నాం సార్. అది అనుకుంటున్నాను మీ సాంగ్స్ చాలా మందికి వెళ్ళలేదని. చిరుగాలి వీచిన సాంగ్ మేము చాలా సార్లు పాడుకున్నాం. రెండోది ఏంటంటే నేను ఎరుగుదురు ఒక స్నేహితుడు నేను పాట చెప్పాను కదా, ఆ పాట మీద నాకు ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చిందని. ఈ క్షణం వరకు చిరుగాలి వీచిన ప్రభు అనే పాట మీరు రాశారని మాకు తెలీదు. వెనకాతలు మా విశ్వాస ఉంటే చెప్తున్నాడు, పాస్టర్ గారు రాశారట ఈ సాంగ్ అని కొంచెం. అయితే అప్పటి నుంచి మాకు ఫస్ట్ నుంచి కూడా కుమార్ గారు ఫ్యామిలీస్తోని, మాది శ్రీకాకుళమే, ఇక్కడ పుట్టి పెరగలేదు కానీ. అయితే ఈ సాంగ్ కోసం ప్రత్యేకంగా నేను రాసినటువంటి సాంగ్ కోసం పెద్ద సాక్ష్యం ఏం లేదు సార్ పాస్టర్ గారు. నేను నా లైఫ్ కోసం రాసినటువంటి సాంగ్ కాదు, దేవుని కోసం రాసి దేవుని మన కోసం చేసినటువంటి సాంగ్ కోసం అందరూ రాసినట్టే నేను రాశాను. దీనికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాల్సింది రాజేష్ గారిని. చాలా ఇబ్బంది పెట్టాను ఆయనకి, చాలా సార్లు ఫోన్ చేశాను సార్ ఇక్కడ వర్డ్స్ అక్కడ వర్డ్స్ అక్కడ వర్డ్స్ ఇక్కడ వర్డ్స్ అని చెప్పి. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను ముందుకుంటా చెప్పాను నాకు లిరిక్స్ మీద కొంచెం పట్టు తక్కువ, ట్యూన్ మీద ఎక్కువ, దీని మీద దానికి బెటర్ కొంచెం అంతే. అలాగే శామ్యుయల్ గారి శాలిం గారికి కూడా ఇబ్బంది పెట్టాను. శ్యామన్న నాకు ఎప్పటి నుంచో లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నాకు తెలుసు. శ్యామన్న సాగర్ కూడా నాకు అందరికి తెలుసు, అందరితో తెలిసిన టీంతో పనిచేశాను. ఇక్కడ స్పెషల్ ట్యాక్స్ చెప్పాల్సింది ఎవరికైనా ఉంది అంటే అది అఖిల్ చంద్ భాస్కర్. తమ్ముడు చాలా మంచి వర్క్ చేశాడు. నేను ఆ సాంగ్ అబ్బాయి వర్క్ చేసిన తర్వాత నా వీడియోస్ అన్ని తీసిమని చెప్పాను. ఎందుకంటే నా అంటే తమ్ముడు చెప్పాడు యాక్చువల్గా, అన్న ఈ సాంగ్లో నీకు చాలా థీమ్ ఉంది కాబట్టి అందుకే నేను ఎవరు వీడియోస్ ఏం పెట్టలేదు, మీది కూడా అప్పుడక్కడ అక్కడక్కడ పెట్టానని. ఓకే తమ్ముడు చాలా థ్యాంక్స్ అని చెప్పాను. చాలా బాగా చేశాడు, వర్క్ బాగా చేశాడు.
కనుక స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది అఖిల్ చంద్కి. రెండు మూడు సార్లు ఇబ్బంది పెట్టాను. అంతే భాస్కర్ గారు, ఇంకేం ప్రత్యేకమైనటువంటి సాక్ష్యంతో కూడినటువంటి సాంగ్ కాదు ఇది, మామూలుగా రాసినటువంటి సాంగ్ ఇది. ఓకే, అయితే మనం స్టార్ట్ చేద్దాం, ప్లే చేద్దాం. ఒక నిమిషం, రాజేష్ గారు ప్లే చేయమంటారా? అవును సార్, అవును సార్. ప్రేయర్ చేసి అయితే మరి మీరే చేయాలి ప్రార్థన. సార్ పెద్దలు ఉన్నారు కదండి, పెద్దలతో చేపిద్దాం. పెద్దలు అంటే ఎవరు? డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ సామిల్ గారు ఉన్నారు. డాక్టర్ గారు, డాక్టర్ సామిల్ గారు ఉన్నారా? వెళ్ళిపోయారా? ఇందాక కనపడ్డారు. అవును ఉన్నారండి, ఇందాక ఉన్నారు. ఓకే అంకుల్, ఆశీర్వాదం గారితో చేయిద్దాం. అలాగేనండి అంకుల్. ఆశీర్వాదం గారు, సునీల్ గారు, సునీల్ కుమార్ గారు పాట రాశారు, అది మనం రికార్డ్ వీడియో రిలీజ్ చేయబోతున్నాం. అఖిల్ చంద్ వీడియో తయారు చేశారండి మీరు. ఎస్ ఆశీర్వాద్, ఒక మాట చెప్పాలి. చెప్పండి సార్, చెప్పండి. ఇది యాక్చువల్ గా ఇది ట్యూన్ చేసిన తర్వాత మహర్షి గారికి మన శ్యామన్న వినిపించారట ఈ సాంగ్. ఓకే, ఆహా. ఇచ్చిన తర్వాత మహర్షి గారు అన్నారట ఇది ఏంటది మోహన్ రాగంలో చేసినటువంటి 3/4 సాంగ్, దీన్ని మైనర్ లో చేశారు కాబట్టి చాలా బాగుంది, ఎవరైనా పెద్దోళ్ళతో పాడిద్దాం అని చెప్పి అనుకున్నారు. ఓకే, సుబ్రహ్మణ్యం గారితో పాడించాలని చాలా ఆశపడ్డాం అండి. సాంగ్ ఎవరండి? బాలసుబ్రహ్మణ్యం గారు. ఎందుకంటే ఈ సాంగ్ కి నేను అందరూ న్యాయం చేశారు, నేను తప్పించి. మ్యూజిక్ బాగా వాయించారు అఖిల్ చంద్, ఇంకా బ్రహ్మాండంగా చేశాడు. ఆ పాటకు తగ్గట్టు వాయిస్ నేను ఇవ్వలేకపోయినా, అంటే నా వాయిస్ కి తగ్గట్టు సూట్ అయినటువంటి సాంగ్ కాదు అది. ఓకే, నేను దాన్ని న్యాయం చేయలేక నేనేం చెప్పి బాలసుబ్రహ్మణ్యం గారితో పాడిద్దామని శ్యామన్న అందరు అన్నారు. అనుకోని కరెక్ట్ గా అనుకునేటప్పటికి ఆయన కోవిడ్ రావడం, అంత ఆయన హాస్పిటలైజ్ అయిపోవడం వల్ల మిస్ అయింది ఆయన యాక్చువల్ గా. అందుకనే మేము లేట్ చేసాం. లాస్ట్ దురదృష్టం ఏంటంటే ఆయన చనిపోయిన రోజున నేను పాడానండి ఈ సాంగ్ థియేటర్లోకి వెళ్ళి, స్టూడియోలో. ఆయన ఉదయం చనిపోతే సాయంకాలం వెళ్ళి పాడాను, చాలా బాధపడుతూ పాడాను ఈ పాట. పరిస్థితి ఏంటంటే పరిశుద్ధాత్ముడు మిమ్మల్నే కోరుకున్నాడు, ఆయన కాదు. అలాగే కాదు కానీ పరిశుద్ధాత్ముడికి. ఇప్పుడు చూడండి, మీ దృష్టిలో బాలసుబ్రహ్మణ్యం గొప్ప, దేవుని దృష్టిలో సునీల్ గొప్ప. ఇప్పుడు వాక్యం కూడా ఉంది, మీ దృష్టిలో గొప్పవి నా దృష్టిలో అల్పమైనవి, మీ దృష్టిలో అల్పమైనవి నా దృష్టిలో గొప్ప ఉన్నాడు దేవుడు కదండి. అది కాబట్టి బాలసుబ్రహ్మణ్యం కంటే మీరే టాప్ దేవత పరలోక రాజ్యంలో. ఒకవేళ పరలోక రాజ్యంలో బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చినా ఎక్కడో ఒక మూల ఉంటారు తప్ప మీలాగా రాజుగా కిరీటం పెట్టుకోలేరే. మనం అందరూ యేసుక్రీస్తు రక్తంలో కడగబడి యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొంది యేసుక్రీస్తు సంఘం అనే ఆ వధువు సంఘంలో అవయవాలుగా ఉన్న మనం అందరూ కూడా ఆయన రాజులు రాజు కాబట్టి, రాజులు ఎవరు? మనమే. ఆయన ప్రభువులు, ప్రభు అంటే ప్రభువులు ఎవరు? మనమే. ఈ లోక ప్రభువులు, ఈ లోక రాజులు కారండి, మనమే రాజులైన యాజక సమూహం. సునీల్ గారు ఒక రాజు అయితే బాలసుబ్రహ్మణ్యం గారు రాజు కాదు. సునీల్ గారు రాజ్యంలో ఒక సేవకుడిగా ఉంటాడు, ఒక పౌరుడిగా ఉంటాడు బాలసుబ్రహ్మణ్యం. అంతే తప్ప రాజు అవ్వలేడు, రక్షించబడతాడు. నరకంకి అయితే వెళ్ళండి, ఎందుకంటే ఇంతమంది ప్రార్థన చేశాం కదా. ఎట్టి పసు రక్షించబడతారు, ఎట్టి పసు నిత్య జీవితం ఉంటారు. కాకపోతే రాజులైన యాజక సమూహమైన మీ రాజ్యంలోనో ఇంకో రాజ్యంలోనో ఆయన ఒక పౌరుడిగా ఉంటాడనమాట. అది కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారి కంటే సునీల్ ఎందుకు గొప్ప అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాడు కాబట్టి. కాబట్టి ఆ ఇల్ ఫీలింగ్ ఈ రోజు తీసేయండి. నేను బాలసుబ్రహ్మణ్యంతో పాడించలేకపోయాను, నేనే పాడానంటే దేవుడు ఎవరికి ఏది ఇష్టం ఇవ్వాలని కూడా అది ఇస్తాడు. దేవుడికి ఇష్టమైంది మీతో పాడించడం, అది దేవుని నామానికి మహింపస్తుంది. ఇప్పుడు దేవుడు నా సునీలే పాడాలి అనుకున్నాడు, అనుకున్నారు దేవుడు అనుకుంటే దాన్ని కాదండి మీరెవరు కదండి. అప్పుడు దాన్ని థ్యాంక్స్ చెప్పడమే తప్ప మీరు ఇల్ ఫీలింగ్ అయితే మీకు ఉండకూడదు అది. ఓకే అండి, థ్యాంక్ యూ అంకుల్. ఆశీర్వాద్ అంకుల్ గారు ప్రార్థన చేస్తున్నారు అందరూ దయచేసి. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదాలకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, నీ దాసుడు సునీల్ గారు ప్రభా రాసినటువంటి పాటను ప్రభా ఈ దినం తండ్రి విడుదల చేయుచుండగా తండ్రి పాడిన బిడ్డని జ్ఞాపకం చేసుకుంటండి, సంగీతం అనుగ్రహించిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుంది ప్రభా, దాని కొరకు ప్రయాసపడినటువంటి ప్రభా నాయన రాజేష్ గారు తండ్రి
ఇస్రాయేలు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ పాట విని అనేకులు ప్రభు నిన్ను స్తుతించి గణపరిచేదానికి అనుగ్రహించి సహాయం చేయండి. ఆయన అనేక మంది ఎంతో రాశారు ప్రభు పాటలు, అనేక మంది జనాలలో మిమ్మల్ని స్తుతిస్తూ ఆ పాటలు పాడుకుంటున్నారు ప్రభు. ఆ విధంగా నీ పాట అనేకుల నోట్లో నాయన నిన్ను స్తుతించడానికి నేను గణపరచడానికి నీ కృప దయచేసి నీ బిడ్డలు ఇంకా వాడుకొని అనేక పాటలు రాయటానికి నీ కృప దయచేయమని ఈ యొక్క క్యాసెట్ నాయన ఈ పాటలు నాయన అనేకుల హృదయాల్లో అత్తుకొని ప్రభు అనేకలను మారు మనసు పొంది రక్షణ పొంది నిన్ను మహింపరిచేదానికి అనుగ్రహించి సహాయం చేయమని ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసునామం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. నీ కొరకే కల్వరిలో నీ కోసం
కోసమే ప్రభు నీ కోసమే నీ పాపములన్నీ క్షమించుటకే. దేవుని స్తోత్రం అండి. హల్లెలూయా. అయితే ఇప్పుడు అందరూ కూడా మీరు అన్మ్యూట్ చేసుకొని ఒక్కొక్కరు మీ తాలూక ఫీడ్బ్యాక్ చెప్పండి. అది సంగతి. ఇప్పుడు అన్మ్యూట్ చేస్తే ప్రాబ్లం, ఏవేవో సౌండ్స్ వచ్చేస్తుంటాయి. ఓకే, జాగ్రత్త. మీ ఇంట్లో అదర్ సౌండ్స్ లేకపోతే మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. ఏమండి తిమోతి గారు కొంచెం చూసుకోండి. ఓకే సునీల్, ఇది అందరూ చూశారు, మరొక మాట చెప్పండి. అందరికి ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వండి. ఇది మీరు యూట్యూబ్ ఎక్కించేటప్పుడు ఏం ఆశిస్తున్నారో అది కూడా చెప్పండి. నా సాంగ్ అందరి సాంగ్ లాగే నా సాంగ్ కూడా చూడండి. ఇందులో ప్రత్యేకత ఏం లేదు, మహిమ అంతా కూడా దేవుడికే చెల్లాలి. రెండోది ఏంటంటే ఈ సాంగ్సే కదా అన్ని సాంగ్స్, మన లిరికల్ వర్క్షాప్ నుంచి వచ్చినటువంటి అన్ని సాంగ్స్ కూడా మ్యాక్సిమం మీరు పాడగలిగిన ప్రతి ప్రదేశాల్లో ఎక్కువగా పాడితే మన సాంగ్స్ కొంచెం బయటికి వెళ్తాయి, కొంచెం ఫోకస్ పెరుగుతుంది విన్నో వాళ్ళకి. అంటే ఇప్పుడు ఇందాక ఎవరది పాస్టర్ శాలిం గారికి చెప్పాను కదా, ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం మీరు రాసినటువంటి మేము పాడామని, ఆ ఫీలింగ్స్ తీసుకొని వస్తే చాలు మాకు. ఓకే ఓకే, మేరీ గారు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మేరీ గారు, ప్రకాష్ గారు. చాలా బాగుంది బ్రదర్. దేవుడి పాటను అనేక మంది చూసి ఆయన నామంలో ఆయన ఎంత శ్రమ పడ్డాడో ప్రజల కోసం తెలుసుకునేటట్లు ఉండాలని నా ఆశ. మేరీ గారు. దేవుని నామానికి వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి కృతజ్ఞతలండి. సునీల్ బ్రదర్ చాలా బాగా రాశారు, అలాగే చాలా అద్భుతంగా పాడారు. దేవుడు మీకు ఇలాంటి తలాంత ఇచ్చినందుకు దేవుని నామానికే వందనాలు. అలాగే అఖిల్ చంద్ చాలా చక్కగా వీడియో చేశారు. ఇలాంటి ప్లాట్ఫామ్ మనకి దేవుడు అనుగ్రహించినందుకు దేవా దేవునికి నిత్యం మనం కృతజ్ఞతలమై ఉన్నాము. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అయితే సునీల్ గారు, అఖిల్ చంద్ కి థ్యాంక్స్ చెప్పక ముందు మెల్ గిబ్సన్ చెప్పాలి. మెల్ గిబ్సన్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అలా తీయకపోతే మనం ఎవరు వాటిని వాడుకునే అవకాశం లేదు. ఏ పిక్చర్ లో కూడా అంత ఎఫెక్టివ్ గా తీయలేదు. ఇప్పటి వరకు యేసుక్రీస్తు సిలువ సేవలు అంత ఎఫెక్టివ్ ఎవరు చేయలేదు. కాబట్టి మెల్ గిబ్సన్ ని దేవుడు ఇంకా దీవించాలని ప్రార్థన చేద్దాం. ఏమండి ఓకే, తర్వాత జాన్ చార్ల్స్ సార్ చెప్పండి. సునీల్ గారు ఆశీర్వాదం గారికి థ్యాంక్స్ చెప్పండి, ప్రార్థన చేశారు. థ్యాంక్ యూ అండి, ఆశీర్వాదం గారు చాలా థ్యాంక్స్ నా కోసం ప్రార్థన చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అందరూ అటెండెన్స్ చేసేయండి. అందరూ కూడా ప్రైజ్ లాడ్ చెప్పేసేయండి. ఇలాగా మాట్లాడుతుంటే అందరూ అటెండెన్స్ చేసేయండి. పిటిఎల్ కొట్టేయండి, లేకపోతే ప్రైజ్ లాడ్ కొట్టండి. ఓకే, జాన్ చార్లెస్ గారు మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. చూడు సార్, నేను ఓకే వచ్చిందండి. వచ్చింది. మంచి లిరిక్ రాశారు సునీల్ గారు. రాగం బాగుంది, సంగీతం బాగుంది, గానం బాగుంది. నిజంగా ఈ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ కార్యక్రమంలో ఇంత ప్రోగ్రెస్ ఉందని ఉంటుందని కూడా నేను ఊహించలేదు. సో ఇట్స్ ఆల్మోస్ట్ ప్రొడ్యూసింగ్ నాట్ ఓన్లీ లిరిక్స్ బట్ ఏ కంప్లీట్ ప్రాజెక్ట్ ఆఫ్ ఎ సాంగ్. సో నైస్. అండ్ ఐ విష్ దట్ ఎవ్రీ మెంబర్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్ ఇన్ దిస్ వర్క్షాప్ అండ్ ద వర్క్షాప్స్ టు బి కండక్టెడ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో, everyone should rise to this level and have their own lyric and get it produced into a full song project, all for the glory of the God. Thank you very much. Wonderful andi. Amrutraj garu rendu maalu cheppesandi. Amrutraj garu mee mic on cheyandi. Yes. Devuniki stotram. సునీల్ కుమార్ గారు పాడినటువంటి పాట చక్కగా పాడడం జరిగింది లయబద్ధంగా. అయితే ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యంలో కూడా
ఆయన అనుభవాలు అవి కూడా ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. శాలేమయ్య గారితో ఆయనకు ఉన్నటువంటి పరిచయం గతంలో, అదేవిధంగా గూడు సామ్యుల్ గారు రెడ్డి గారు ఎవరో వారితో ఉన్నటువంటి పరిచయం గురించి చెప్పడం చాలా బాగుంది. అయితే ముందు ముందు ఆయన మన రైటర్స్ దీంట్లో పార్టిసిపేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి వారికి ఆయన ఇచ్చినటువంటి సలహా కూడా చాలా పొగడదగింది. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరికీ ప్రైలాడండి. నిజంగా బాబు సునీల్ కుమార్ గారు పాడిన పాట నిజంగా బాలసుబ్రహ్మణ్యం గారు కాదు, ఈయన పాడితేనే బాగుందేమో అని నా ఒపీనియన్. చాలా బాగా పాడారు. దేవుడు మరి ఎన్నో ఇలాంటి పాటలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వందనాలు. ఓకే రాజే, తాళ రాజేష్ గారు చెప్పండి. తాళ రాజేష్ గారు గురించి మీ వీడియో ఆఫ్ చేయండి. మీ వీడియో ఆఫ్ చేసుకోండి. అది మీ ఆడియో వినబట్టే మీ వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి సార్. ఆఫ్ చేశాను సార్. చక్కగా ఉంది. ఏసఐ సిలువ శ్రమల గురించి, ఏసఐ సిలువ శ్రమల గురించి చక్కగా రాశారు. అలాగే ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ లో ఉన్న పిక్చర్స్ కూడా దానికి తగ్గట్టుగా చక్కగా చిత్రీకరించారు. బాగుందండి. చెప్పండి బాలకోటయ్య గారు. ప్రభు నామములు అందరికి వందనాలు. ఇచ్చిన పాస్ట్ గారికి వందనాలు. సార్ ఈ పాట చాలా బాగుంది. సునీల్ గారు బాగా రాశారు. నేను ఇంతకుముందు అంశమతకు సాంగ్ తిరువులో ఆ సిరువులో సాంగ్ విన్నాను. ఆ పాటకి పాట చాలా వేరియేషన్ సార్. ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఆ పాటకి ఈ పాటకి చూసినప్పుడు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. బ్రదర్ బాగా లిరిక్స్ రాశారు. సార్ కూడా దీనికి లిరిక్స్ బాగా యాడ్ చేసి కూడా ఫ్యూచర్ లో ఇంకా చక్కగా రాయాలని ప్రభు నామంలో ప్రార్థన చేస్తూ అందరికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ఇంకొక రెండు నిమిషాలు టైం ఉంది. అఖిల్ చంద్, వీడియో చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అఖిల్ చంద్, ఫస్ట్ గా నేను ఒక మాట చెప్పాలనుకున్నాను సార్. అన్న నేను న్యాయం చేయలేకపోయినా సాంగ్ అన్న కానీ నాకు నేను ఇచ్చినప్పుడు సాంగ్ చేసుకుంటు అనిపించింది. అన్న చాలా బాగా పాడారు. మేము చాలా మంది పాడగలిగిన దానికన్నా అద్భుతంగా పాడారు అన్న సాంగ్. ఇంకోటి ఇది చేయటము చూసినప్పుడు ఎవరికి చెప్పలేదు కానీ ఒక వన్ డే అయితే నేను చాలా బాధపడ్డాను సార్. ఎందుకంటే ఆ విజువల్స్ నేను ఒక పదే పదే చూసేసరికి నాకు రాత్రి నిద్రపట్టలేదు. ఒక 3:30 4:00 వరకు నేను పడుకోలేకపోయాను. కానీ ఫైనల్ గా అవుట్పుట్ బాగా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ సార్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకి ఎంతో స్తోత్రాలు. నేను ఎవరేం చెప్పినా దేవుని వాక్యంతో ఖచ్చితంగా పోల్చుకుంటాను. ఇందాక శాలే మిస్సై లక్కీ గారు చెప్పినట్టుగా యెషయా గ్రంథం పూర్తి 53 అధ్యాయాన్ని ఒక బైబిల్ నాలెడ్జ్గా ఒక సాంగ్గా చేయబంటే ఇది చెప్పచ్చేమో అనిపిస్తుంది నాకు. అన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు, బాలసుబ్రహ్మణ్యం గారు పాడితే బాగుంటుంది అని. నేను ఈ మాట మాట్లాడితే లైవ్లో చూస్తున్నారు, రికార్డింగ్లో కూడా ఉంది, ఎవరేమో అనుకుంటారేమో కానీ అనిపించింది చెప్తున్నాను. ఆయన కూడా ఇంత చక్కగా పాడలేరేమో, ఎందుకంటే అనుభవము సాక్ష్యము వాక్యము ఉంది ఇందులో కాబట్టి అది ముఖ్యం. ఒక వచ్చిన చదివి ముగించేస్తాను. యెషయా గ్రంథం 53:7 ఆఖరిగా చదువుతాను. మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు అని. పాటలో కూడా మౌనిగా అనే మాట ఉపయోగించారు. ఎందుకబ్బా ప్రభు మౌనంగా ఉన్నాడంటే మనలాంటి వాళ్ళందరూ కృతజ్ఞతా స్థుతులు మన నోరు తెరిచి స్థుతించడానికి. అది పాటలతో చక్కగా అనిపించింది. ప్రైజ్ లాడ్ అన్న, కంగ్రాచులేషన్స్. వండర్ఫుల్. 9:00 అయిపోయింది. ఇప్పుడు మహర్షి గారి
క్లాస్ కి స్టార్ట్ అయింది. అయితే ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా మీ అప్రిసియేషన్స్ మన గ్రూప్ లో పెట్టండి, లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ గ్రూప్ లో. వేదేష్, ధీరేంద్ర, పిల్లలు, మహేంద్ర, మీరందరూ కూడా ఏం చేస్తారంటే గ్రూప్ లో పెట్టండి. అందరు కూడా సునీల్ గారిని అప్రిసియేట్ చేస్తూ గ్రూప్ లో పెట్టండి. సునీల్ గారు ఈ నైట్ యూట్యూబ్ లోకి ఎక్కించి ఆ యూట్యూబ్ లింక్ కూడా లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో పెడతారు. ఓకేనండి? ఓకే రైట్. రాజేష్ గారి ప్రార్థనతో మనం క్లోజ్ చేద్దాం. ఇంకెవరైనా అటెండెన్స్ అయిపోతే ప్రైజ్ లాడ్ చెప్పండి. రాజేష్ గారు ప్రార్థించారు. సునీల్ గారు గ్రీటింగ్ చేద్దాం. ప్లీజ్ అండి. సునీల్ గారు కంగ్రాచులేషన్స్ అండి. బాగా పాడారు అండ్ అఖిల్ కూడా బాగానే చేశారు. విజువల్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇందాక మీరు కోరుకున్నట్టుగా నా సూచన సలహా ఏంటంటే, ఇప్పుడు చాలా చోట్ల మందిరాలు తెరవబడ్డాయి, మందిరంలో ప్రత్యేక పాట పాడే అవకాశం ఉంటుంది కాబట్టి మీ సంఘంలో ఎవరైతే బాగా పాడేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ పాటను మీరు షేర్ చేసి ఈ వారం వాళ్ళని ప్రాక్టీస్ చేయమనండి. రేపు ఆదివారం మీ సంఘాల్లో స్పెషల్ సాంగ్లో పాడమనండి ఈ పాటని. అది సునీల్ గారికి ఏదైతే మనం ఇద్దాం అనుకుంటున్నాం గిఫ్ట్, ఆ గిఫ్ట్ అవుతుంది అది. ఏమండి సునీల్ గారు, బాగుంది కదా? ఓకే, ఈరోజు అమృత పాటను, అఖిల్ పాటను మహర్షి గారి మ్యూజిక్ క్లాస్ లో రిలీజ్ చేస్తామండి. ఓకేనండి. కాబట్టి అందరూ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో ఉండే వాళ్ళందరూ కూడా 9:30 మహర్షి గారి మ్యూజిక్ క్లాస్ కు జాయిన్ అవ్వండి. నేను ఇప్పుడు ఆ మ్యూజిక్ క్లాస్ లింక్ మన లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ గ్రూప్ లో పెడతాను. జస్ట్ మీరు 9:30 రండి. ఆ పాట రిలీజ్ అయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే మీరు లీవ్ అయిపోవచ్చు. కానీ ఓకే, రాజ్ గారు ప్రేయర్ చేయండి సార్. ప్రార్థన చేసుకుందాం అండి. కృపమైన జీవం గల మా పట్ల గొప్ప తండ్రి, నీ పరిశుద్ధ నామాలు పొందాలయ్యా. ఇదిగో ప్రభా, ఈ దినం మమ్మల్ని మీ యొక్క మాటలతో నింపి సంతృప్తి పరిచినందుకు వదనాలు ప్రభా. ప్రత్యేకించి ఈ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ 3rd batch ని మీరు నడిపిస్తున్న విధానం కూడా వదనాలు. ఈ దినం మరి షాలెం ఇజ్రాయెల్ గారి యొక్క అనుభవాల నుంచి, వారు రాసిన పాటల్లో నుంచి మేము అనేక సంగతులు నేర్చుకున్నాం ఆయన. ప్రభా ప్రభా, మీ కొరకు పాటలు రాయడం అనేది ఒక గిఫ్ట్ గా మీరు మాకు అనుగ్రహిస్తారని షాలెం ఇజ్రాయెల్ గారిని చూసినప్పుడు మాకు అర్థమైంది ఆయన. ప్రభు అటువంటి గిఫ్ట్ మాకు కూడా అనుగ్రహించండి ఆయన. మేము కూడా అటువంటి శ్రేష్టమైన పాటలు రాయడానికి, అనేక మందిని ప్రభువులోకి నడిపించే పాటలు రాయడానికి ప్రభు మీ యొక్క వాక్య సందేశాన్ని ఆ పాటలో పొందుపరిచి అనేక మంది హృదయాలను మీ మీ తట్టు తిప్పినట్టుగా ఆ కార్యం జరిగినట్టు కృప చూపించమని అడుగుతున్నాం. అలాగే ప్రభు మరి సునీల్ గారు రాసిన పాట మరి ఈ రోజు రిలీజ్ చేయడానికి మీరు ఇచ్చిన కృప కొందనాలు. ఇదిగో ప్రభు ఈ వర్క్ షాప్ లో మేము పాటలు రాయడమే కాకుండా ప్రభు వాటిని ట్యూన్ చేపించి వీడియో చేసి దాన్ని యూట్యూబ్ లో పోస్ట్ చేయడం అనేది ఒక మంచి కార్యంగా మేము భావిస్తున్నాం నాయన. మీరు మాకు అనుగ్రహిస్తున్న తలాంతులను బట్టి వందనాలు ప్రభా. ప్రభా మరి అన్ని రకాల పనులు చేయగలిగిన అనుభవం ఉన్న వారిని ఈ గ్రూప్ లో ఉంచినందుకు వందనాలు. వారందరినీ మీ యొక్క పరిచయంలో వాడుకుంటున్నందుకు వందనాలు ప్రభా. ఇంత మంచి తలాంతులతో మమ్మల్ని అందరినీ బలపరుస్తున్నందుకు వందనాలు. షాలెం ఇజ్రాయెల్ గారిని ఈ మంచి తలంపుతో మీరు మా ముందుకు నడిపించి మమ్మల్ని అందరినీ దీంట్లో ఈ ప్లాట్ఫామ్ లో మెంబర్స్ గా చేసినందుకు వందనాలు ప్రభా. మీ పరిచర్యలో మమ్మల్ని మరింత విస్తృతంగా వాడుకోమని అడుగుతున్నాం ప్రభా. మాకు ఇచ్చిన జ్ఞానం ప్రభా, దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. ఏదైనా సరే మా ప్రభువు, మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరలోకం నుండి మేము పొందుకున్నదే కానీ మేము సంపాదించుకున్నది అయితే ఏమీ లేదు ప్రభు. అందును బట్టి మీకే స్తుతి స్తోత్ర వందనాలు చెల్లిస్తూ ఈ మాకున్న ఈ యొక్క పరిజ్ఞానము లేక తలాంతులు మీ మహిమ కొరకే మేము వాడినట్లు మీ కృప చూపించి నడిపించమని, ఈ దినదీవంతో మమ్మల్ని సంతృప్తిపరచమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబాలకు. అలాగే ఈరోజు పాట రిలీజ్ చేయబడినారు సునీల్ గారు, వారి కుటుంబానికి సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ అండి. యాక్చువల్గా మహర్షి ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఆ మన లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ గ్రూప్ లో పెట్టాను. ఒకళ్ళు జాయిన్ అవుతే ఇప్పుడు కూడా జాయిన్ అయిపోవచ్చు, కాకపోతే మీరు ఫోన్ చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తారని చెప్పి 9:30 అన్నాను. 9:30 రిలీజ్ చేస్తాం, మీరు ముందుగానే జాయిన్ అవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అవును, లైవ్ చేస్తాం. అది ఎక్కడ వస్తుంది అంకుల్? ఏం టైప్ చేస్తే వస్తుంది ఫేస్బుక్ లో? మన లింక్ రైటింగ్ వర్క్ షాప్ లో లింక్ ఉంది మన గ్రూప్ లో. సరే అంకుల్, ఆ గ్రూప్ లో లింక్ మీద కొడితే ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే ఓకే, ప్రైజ్ లోడ్ అంకుల్, బై. ప్రైజ్ ఇప్పుడు కొట్టండి. ఎండింగ్ పార్ట్ అసలు డైలీ చూస్తాను.